రేణు శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి నమః. ఇప్పుడు గురు సహస్రావధాని శ్రీ కడిమెల్ల వరప్రసాద్ దంపతులను సాదరంగా స్టేజ్ మీదకు ఆహ్వానిస్తున్నాం. మనందరం కూడా కర్తాల ధ్వనులతోటి వారిని ఆహ్వానిద్దాం. వారు సహస్రావధాని, అదేవిధంగా భరతవర్ష మీడియా ఛానల్ ఫౌండర్ శ్రీ దువ్వాడ శివప్రసాద్ మరియు సరళాదేవి దంపతులను స్టేజ్ మీదకు ఆహ్వానిద్దాం మనందరి కర్తాల ధ్వనులతోటి. బ్రహ్మపీఠ స్థాపకులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ మరియు రంగవేణి అమ్మగారులను సాదరంగా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం మన కర్తాల ధ్వనులతోటి. జై శ్రీరామ్. స్టేజ్పై ఆసీనులై ఉన్న వారిలో గురు సహస్రావధాని గారు ఉన్నారు, త్రిభాషా మహాసహస్రావధాని గారు ఉన్నారు. మనకి ప్రవచనకారులు ఈ రోజుల్లో ప్యాంటు షర్ట్లు వేసుకొని చెప్పకపోతే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి వారు ఇప్పుడు నూతనమైనటువంటి ప్రవచనకారులు అనమాట ఇప్పుడు వచ్చేవారందరూ. కాబట్టి వారందరినీ మనం కర్తాల ధ్వనులతోటి ఒకసారి అందరినీ మన యొక్క ఆహ్వానాన్ని తెలియచేద్దాం. మనందరికీ కూడా ఎంతో భక్తుంటే మనం ఇక్కడ దాకా వస్తాం. ఈ రోజుల్లో పురాణాన్ని వినడం వినిపించడం అంటే కష్టమైపోయింది. సెక్యులరిజం అనేటువంటి ఒక విష క్రిమి వల్ల మనం ఎక్కువ విషయాలు తెలుసుకోలేకపోతున్నాం. ఏమండి, నేను పురాణం వినొచ్చా, నేను ఇప్పుడే టిఫిన్ చేసి వచ్చాను పురాణం వినొచ్చా, కాఫీ తాగొచ్చాను పురాణం వినొచ్చా అనేటువంటి ధర్మ సందేహాలు కలుగుతూ ఉంటాయి. అలాంటి పురాణపరమైనటువంటి రహస్యాలని మన కళ్ళకి ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కళ్ళకి కట్టినట్టు చెప్పేటువంటి నూతన ప్రవచనకారులు ఇటువైపు ఉన్నారు. వారు భరతవర్ష మీడియా ఛానల్ ఫౌండర్. అయితే వారి గురించి చెప్పే ముందు మీరు ఒక్కొక్కసారి అందరూ మీ ఫోన్లో ఒకసారి ఆన్ చేయండి, యూట్యూబ్ ఓపెన్ చేయండి, ఏమీ ప్లే చేయకండి, భరతవర్ష అని టైప్ చేయండి, భరతవర్ష ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇది ఎందుకు చెప్తున్నామంటే వారు అందించే అంశాలు, వారు భరతవర్ష మీడియా ఛానల్ ఫౌండర్, ఇక్కడ కాపీ పెట్టడం తప్పలేదు, ఆ రోజుల నుంచి ఈ రోజుల వరకు చూసే చదువుతూ ఉంటారు కాబట్టి మన్నిస్తారని భావిస్తూ, 10 ఏండ్లుగా మీడియా రంగంలో వీరు సేవ చేస్తున్నారు. వివిధ సామాజిక కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా, అదేవిధంగా యూట్యూబ్లో మన కళ్ళకు కట్టినట్టుగా తెలియజేస్తూ ఉంటారు. ప్రత్యేకంగా వీరు మార్నింగ్ న్యూస్ అని, అంటే వారు చెప్పే ఆ 1 అవర్ న్యూస్ కనుక మనం వింటే 5 వార్తాపత్రికలను చదివేసి వాటిలో ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటి విషయాన్ని పూర్తిగా తెలుసుకొని మన రోజును ఆరంభించవచ్చు అన్నమాట. దేశహితం కోసం వారు చెప్పేటువంటి వార్తలు, ఏది నిజం అనేటువంటి విశ్లేషణలు, మరుగుపడిన భారతీయుల చరిత్ర, పురాణ ఇతిహాసాల్లోని ప్రముఖమైనటువంటి విషయాలను, ఆలయ వైభవం, వారసత్వ సంపద, గిరిజన స్థితిగతులు, ఇటువంటి అనేక అంశాలపై వారి యొక్క వీడియోలు ఉంటాయి. ఎప్పుడైనా మనకు తెలిసిందే, ఏదన్నా సాదారణగా ఎవరన్నా డ్యాన్సులు వేసిన వీడియోలకు అయితే 100,000 వ్యూస్ ఉంటాయి, కానీ కష్టపడి ఒక వీడియో చేసి నిజానిజాలు వెలుగుదీస్తే వారిపై కేసులు ఉంటాయి. ఆ ఛానల్లో యూట్యూబ్ వ్యూస్ ఉండవు అనమాట. కానీ ఇప్పుడు మీరందరూ కూడా ఆ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసి ఆ వీడియోస్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భరతవర్ష మీడియా ఛానల్ ఫౌండర్ శ్రీ శివప్రసాద్ మరియు సరళాదేవి దంపతులకు కూడాను మా నమస్కారములు. త్రిభాషా మహాసహస్రావధాని ప్రణవపీఠ స్థాపకులు పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి గురించి
శ్రీ రంగవేణి అమ్మవారి గురించి. అమ్మగారు మన ప్రణవపీఠానికే కాదు, ఎక్కడికి వచ్చినా ఆవిడ అన్నపూర్ణి. ఎక్కడ కార్యక్రమం జరిగినా ముందుగా వచ్చిన వారికి అన్నీ అందుతున్నాయా లేదా అనేటువంటి చూడటం ఆవిడ యొక్క గొప్పతనం అన్నమాట. మనకి వారు చూడడానికి అలాగ ఇద్దరు సాధారణంగా అలా కూర్చున్నా కృష్ణుడి యొక్క ఒంటి వేలు ఎలా ఉంటుందో ఆ వేలు అలా స్థిరంగా ఉంటుంది కాబట్టి చుట్టూ చక్రం అంత దివ్యంగా వేగంగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ సమయంలో ఏ ప్రసంగం చేసినా అది అధిక ప్రసంగం అవుతుంది, కొంచెం విడిగా మాట్లాడితే అప్రస్తుత ప్రసంగం అవుతుంది. కాబట్టి వారి గురించిన పరిచయ వాక్యాలను ఇంతటితోటి ముగిస్తూ శ్రీ గురుదేవులు మాట్లాడవలసిందిగా మనస్ఫూర్తిగా మనందరం కూడా మన కర్తాల ధ్వనులతోటి వారిని కోరుకుందాం. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. సృష్టౌ యా సర్గరూపా జగదవన విధౌ పాలిని యా చ రౌద్రీ సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా పశ్యంతి మధ్యమాథో తదను భగవతీ వైఖరీ వర్ణరూపా. సాస్మద్వాచం ప్రసన్న విధిహరి గిరిశారాధిత అలంకరోతు. శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వతి నమః. కేవలం మన సన్మాన కార్యక్రమం కోసమే తప్ప ఇంక వేరే కార్యక్రమం కాదు కనుక క్లుప్తంగా ఎందుకు ఈ ఇద్దరు దంపతులకి సన్మానం చేస్తున్నావో తెలుసుకుందాం. ఒకప్పుడు ఇందులో ఉన్న కొద్ది మంది ఒకళ్ళిద్దరు కుర్రవాళ్ళు నా దగ్గర చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సరసిఆర్ రెడ్డి కాలేజీలో నేను తెలుగు లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు వాళ్ళకి బాగా తెలుస్తుంది. ఈ ప్రణవపీఠ స్థాపన కాలంలో ఇక్కడే నాతో పాటు స్థలం కొనుక్కున్నటువంటి పార్థసారథి గారి దంపతులకి, నాతో పాటు ఉన్న రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయినటువంటి సత్యనారాయణ గారికి, వీళ్ళందరూ ఈ దాదాపు 30 ఏళ్ళుగా నాతో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. ఇది ఒకప్పుడు ఒక భయంకర ప్రదేశం. ఈ ప్రదేశంలోకి అడుగు పెట్టాడంటే వాడిని దొంగవాడి కింద భావించి పోలీసులు అరెస్ట్ చేసేసేవారు. స్థలం ఓనర్ గారు కూడా హడిలిపోయి ఈ స్థలం ఎలా వదిలించుకుందాం అనుకున్నారు. ఆయన పేరు జోషి గారు. ఏమంటే పూర్తి పేరు జోషియే కదా, ఇంకేమైనా ఉందా? అదే ఏదో మనోహర్ జోషి ఏదో ఉంది. ఆయన మొత్తం మీద ఆయన పేరు మర్చిపోయాం కానీ జోషి చివరిలో ఉంటుంది. ఆ సమయంలో ఆచంట వెంకటరత్నం గారని ఒక పరమశిష్యుడు ఇక్కడ కార్పొరేషన్లో పనిచేసేవారు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో. అప్పుడే కొత్తగా కార్పొరేషన్ అయ్యింది, అందులో ఆయన మెడికల్ ఆఫీసరు. ఆయన ఇప్పుడు మన పార్థసారథి గారు, చాగంటి పార్థసారథి గారు ఇల్లు కట్టుకున్నటువంటి స్థలం ఆయనది అది. ఒకప్పుడు ఆయనకి ఎందుకో నేనంటే అభిమానం, అందుకని మీరు వచ్చి వాస్తు చూస్తేనే ఇది కొనుక్కుంటానన్నాడు. నాకేమో జ్యోతిషం అన్నా వాస్తు అన్నా కొంచెం చదువుకున్నా చూడడం అంటే చికాకు. ఎందుకో కారణం తరా చెబుతాను. జ్యోతిషం డబ్బులు పుచ్చుకుని జ్యోతిషం చెప్పేవాళ్ళంతా నరకానికి పోతారని విష్ణు పురాణంలో ఉంది. దేవై నరకగామినః ఇదే శ్లోకం. అలాగని జ్యోతిషం చాలా గొప్పది, అది అద్భుతమైన శాస్త్రం. అది వేదంలో ఒక అంగం, కానీ అది వృత్తిగా పెట్టుకోకూడదు అన్నాడు. ఎందుకని రాగానే వాడి దగ్గర 1000 రూపాయలు 10,000 రూపాయలు టిక్కెట్ పెట్టడం, వాడి దగ్గర ఏమో డబ్బులు తీసుకుని జ్యోతిషం చెప్పకూడదు, ఉచితంగా చెప్పాలట. ఉచితంగా చెబితే వీడు బతకలేడు, బతకడం కోసం అక్కడి నుంచి డబ్బులకు అలవాటు పడతాడు, దానివల్ల నరకానికి పోతాడు. పాప మహానుభావులు పూర్వకాలంలో ఏమి ఇస్తేది పుచ్చుకుని చెప్పేవారు. ఆ కాలం వేరు, ఇప్పుడు ఎవడు పడితే వాడే జ్యోతిష్కుడు. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను వెళ్ళలేదు. మీరు వాస్తు చూడకపోతే నేను ఇక్కడ స్థలం కొనుక్కోను, నాకు చేత స్థలం కొనిపించని పాపం మీదన్నాడు ఆయన. పైగా నా దగ్గర మంత్రోపదేశం పొందినవాడు. ఆ దెబ్బతో వచ్చి నేను చూసి చాలా బాగుంది అన్నాను. ఇదంతా అడవిలో ఉండేది, కేకారణ్యం, పందులు, రాత్రి అయితే పేకాటరాయిళ్ళు, ఇంకా ఇది కాకుండా చాలా అసాంఘిక కార్యక్రమాలకు నిలయం అన్నమాట. ఆ సమయంలో నాకు ఎందుకు అనిపించింది, ఏ వైపు చూచినా ఇక్కడ స్వస్థత కూటములు, దాని పేరు అలా పేరెట్టారు. అపరిశుద్ధ 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 అనే శబ్దాలు ఇవన్నీ చూచి ఒక క్షణకాలం ఆలోచించి ఇక్కడ అమ్మవారు వస్తే బాగుంటుంది అన్నాను. ఆయనేమో నా వెంటబడ్డాడు,
డబ్బులు లేవు. ఓ 100,000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చేసాం. ఇచ్చిన తర్వాత మొత్తం ఈ చివరి చివరిదాకా మీరే కొంటే కానీ నాకు దిక్కు లేదంటాడు ఆయన. అప్పుడు మొదట్లో, తర్వాత నేను వెంటపడాల్సి వచ్చింది అనుకోండి, అది కారణం వేరు. మొదట్లో అలా అనగానే సమయానికి డబ్బులు లేవు. ఏదో 100,000 రూపాయలు ఇచ్చాం, ఒక ఏడాది కాంట్రాక్ట్ పెట్టుకున్నాం. ఆ సమయంలో అమ్మవారి అనుగ్రహం ఎలా కలిగిందంటే, బెంగళూరులో ఉపన్యాసం చెబుతూ ఉంటే తంగిరాల సుబ్బారావు గారు భాగవత సప్తాహం పెట్టారు. తంగిరాల సుబ్బారావు గారు అంటే కడివేలు వరప్రసాద్ గారికి పిహెచ్డి చేయించినటువంటి గైడ్ అనమాట. ఆయన చాలా మంచి మనిషి, కల్లాకపడం పెద్దగా తెలియదు, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. ఆయన బెంగళూరు యూనివర్సిటీలో ఆయన ప్రొఫెసరు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్. అక్కడ ఉపన్యాసం సమయంలో అంబికా అనంత్ అనే దంపతులు, ఇంకా ఎంత కోటీశ్వరులో లెక్కలేదు, ఆవిడ ఎందుకో తెలియదు, నేను అడగలేదు పోని, ఇప్పుడు అమ్మవారి విగ్రహం ఉందే లలితాదేవి విగ్రహాన్ని 2005లో పంపేశారు. అంటే నేను అసలు గుడి కడుతున్నానని చెప్పలేదు, అసలు స్థలం తీసుకుంటున్నామని చెప్పలేదు, ఎందుకు పంపారో తెలియదు. అక్కడ ప్రవచనం అయిపోయి చెన్నై వెళ్ళాను. చెన్నైలో కృష్ణారావు గారు చాలా గొప్పవాడు, ఆయన శ్రీలకొల గోత్రమే అనుకుంటా, ఆయన కూడా మీ గోత్రమే. సరే, ఏదైతేనే ఆయన లక్ష్మీదేవిని పంపేశారు చెన్నైలో. అప్పుడు చాలా అద్భుతంగా తిరిగి ఉపన్యాసం, ఏది అంతంత అమ్మవార్లు వచ్చారు. ఈ వచ్చిన తర్వాత అంబిక గారితో అన్నాను, ఏమండే లక్ష్మీదేవి వచ్చింది, లలిత వచ్చింది అంటే సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత కదా, సరస్వతిని కూడా పంపిస్తున్నాను అన్నారు ఆవిడ. ఆ రకంగా ముందు అమ్మవార్లు వచ్చి కూర్చున్నారు. స్థలం చూస్తే పూర్తిగా రిజిస్ట్రేషన్ అవ్వలేదు. అప్పుడు అది అన్నం పెట్టుకున్న సమయంలో అమెరికన్ తెలుగు అసోసియేషన్ అంటే తెలుసుకుని, మీకు ఆట ఏమిటి, దాని పేరు ఆటా కానీ వాళ్ళకి అన్ని ఆటలే, అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. ఏటీఏ అమెరికన్ తెలుగు అసోసియేషన్, ఆ సంస్థ వారు అష్టావధానం చేయడానికి లాస్ ఏంజెల్స్లో నన్ను పిలిచారు. సరే, ఇన్విటేషన్ వచ్చింది వీసా కోసం. అప్పుడు చెన్నై ఉండేది, ఇంకా బేగంపేటకి రాలేదు అది. అప్పటికింకా ఎయిర్పోర్ట్ కూడా బేగంపేటలోనే ఉండేది. తీరా పెడితే వాడు వీసా ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు తెలియదు. ఇదేంటండి రాలేదంటే, మాకు పట్టుదలగా ఉందండి, ఈసారి మీరే అవధానం చేయాలి, మాకు ఇంకెవరి చేత చేయించడం ఇష్టం లేదు, కొన్ని కారణములు ఉన్నాయి, అటు సూర్యుడు ఇటుపడిచడం మీరే రావాలని మళ్ళీ ట్రై చేశారు, రెండోసారి ఇచ్చేశాడు. ఇక అప్పుడు బయలుదేరాను. అక్కడికి వెళ్ళిన తర్వాత అద్భుతంగా అవధానాలు జరిగాయి, ఇంకా చెప్పలేం, అది ఆ వైభవం వేరు. అప్పుడు అక్కడ వచ్చిన డబ్బులతో ఈ స్థలం స్వీకరించేసాం అన్నమాట. ఇక్కడ ఆ రోజుల్లో ఈ కిరస్థానం బాధ పడలేక, దేవుడా దేవుడా అని, ఇదిగో పాప వాడు ఎలా మొరబెట్టాడు అలాగనమాట, రోజు రక్షించమని కోరుతున్న వాళ్ళు. క్లుప్తంగా 5 నిమిషాల్లో నేను మీకు ముగిస్తానే, ఒకసారి అరుణ లేవాలి. అరుణ వచ్చిందా? ఈ అరుణ కాదు, మీ మంధని వాళ్ళు కాదు, ఇక్కడ స్థానికులాలు. తర్వాత లక్ష్మి, ఒక్కసారి లేచి చేయి చూపించమ్మా. ఈ లక్ష్మి, దుర్గా, అప్పటికింకా పారసారథి గారు వాళ్ళు కొనలేదు, వీళ్ళంతా ఇక్కడ స్థానికులు. ఏ ఇంటి చూసినా మీరు చూడండి, ఈ వస్తుంటే దారిలో కనపడుతున్నమాట, దారిలో నిన్ను రక్షించును, దారిలో నిన్ను భక్షించును. ఈ చెక్క మొక్కలు, ఈ గందరగోళమే మొత్తం ఈ స్థలం అంతా ఏరియా అనమాట. వాళ్ళు ఏడుస్తూ ఉండేవారట, ఎవడైనా మమ్మల్ని రక్షిస్తాడని పాపం. ఆ సమయంలో భగవంతుడు నన్ను ఇక్కడికి తోసేశాడు. సరిగ్గా ఆ యోగం ఏంటంటే, అంతకు 3 ఏళ్ల క్రితం గణపతి సచ్చిదానంద స్వామి వారు వారి ఆస్థాన విద్వాంసుడిగా నియమించారు. వారు ఒక శ్రీచక్రాన్ని మనకు పంపించారు. ఇప్పుడు మీరు చూశారు కదా అమ్మవారి దగ్గర పెద్ద శ్రీచక్రం, అది స్వామివారి దయతో వచ్చింది. ఆయన అన్నారు గ్యారంటీగా ఇక్కడ అద్భుతమైన ఏర్పాటు అవుతుందన్నారు. అవన్నీ భగవంతుడు నిజం చేశాడు. మొదట్లో లక్ష్మీ యాగం చేశాం. మాకు ఒక కఠోర నియమం ఉండేది, ఎందుకంటే దేవదాయ ధర్మదాయ శాఖ అని ఒకటి ఉన్నది. ఆ శాఖ వాళ్ళు 10 రూపాయలు పూజకి 1000 రూపాయలు పెట్టడం దగ్గర నుంచి మొదలుపెట్టి దోపిడీ తప్ప పార్కింగ్కి ఫీజు, శ్రీశైలం పెడితే దారిలో టోల్గేట్, లేకపోతే అహోబలం పెడితే టోల్గేట్. ఈ టోల్గేట్లకి వాటికి విసిగెత్తిపోయాం. అందుకని ప్రారంభంలోనే ఒక నియమం పెట్టాం, ఇక్కడ ఏ పూజకి రుసుము వసూలు చేయబడదు, పూజ అయ్యాక వాళ్ళంతటా వాళ్ళు ఇస్తేనే స్వీకరించవలను. ఇన్నేళ్లుగా అదే నిర్వహిస్తున్నాం. ఏ యజ్ఞమునికైనా ఎప్పుడైనా నేను తెమ్మని ఎక్కడ అడగలేదు. నా అదృష్టం ఏంటంటే, నాకు ఈ కశ్యప్ కొడుకు లాంటి వాడు అవడం, ఆ తర్వాత సాయి ప్రధాన అర్చకుడిగా రావడం వల్ల, వాళ్ళకి డబ్బు పెచ్చ లేకపోవడం వల్ల, ఒకప్పుడు వాళ్ళు చాలా బుద్ధిమంతులు గనక, ఇప్పటికీ బుద్ధిమంతులు అని కూడా చెబుతున్నాను, వాళ్ళ సహకారం ఉంది గనక అపూర్వమైన ఎన్నో యాగాలు చేయగలిగాం. ఆ తర్వాత క్రమక్రమంగా చెన్నైలో ఉన్న బలాహక కెమికల్స్ లిమిటెడ్, చాలా ఇంటర్నేషనల్, అది చాలా గొప్ప కంపెనీ, శివప్రసాద్ గారు
వారి తల్లిగారి మీద ఎంతో భక్తి మాతృభక్తి కలిగిన ఆయన సత్యధర్మేశ్వరుణ్ణి ఇచ్చారు. ఇప్పుడు మీకు అక్కడ సత్యధర్మేశ్వరుణ్ణి ప్రతిష్ఠించినటువంటి ఆ లింగం అది ఆయన ఇచ్చారు. ఆ కన్స్ట్రక్షన్ అంతాను నవయుగ కన్స్ట్రక్షన్స్, అనగా కాళహస్తి గాలిగోపురం కూలిపోతే దాన్ని నిర్మాణం చేశారే చింతా విశ్వేశ్వరరావు గారు, ఆయన అడగకుండా తనంతతం చేసి పెట్టారండి, నేనేం అడగలేదు, చాలా వరకు ఆయన సైన్ చేశారు. కాబట్టి ఆ రకంగా మేము ఎవరిని రూపాయి అడగక్కర్లేకుండా ఓ డొనేషన్ ఇమ్మని అడగక్కర్లేకుండా ఆ ఆలయ నిర్మాణము అది అయిపోయింది. అయిన తర్వాత సత్యనారాయణుడు అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం, రోజు సత్యనారాయణుడు పాటలు పాడుకుంటూ ఉంటే ఈ ఆలయం కూడా వచ్చింది. ఆ రకంగా ఇక్కడున్న భక్తుల కోరిక తీరింది. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, నేను అప్పటికి ఇప్పటికీ కూడా మనం భగవదర్శన చేసేవాళ్ళం భగవంతుడిని భక్తితో పట్టుకుంటే తన కార్యక్రమాలు తానే చేసుకుంటాడు. భవిష్యత్తులో కూడా ఏ ఆలయం పెట్టినా అక్కడ రాగానే ఈ అష్టోత్తర శతనామానికి ఇంత డబ్బులు అనేది తీసేసి అర్చకుల్ని గౌరవిస్తూ వాళ్ళకి కావలసిన రీతిలో భక్తులే ఇస్తూ పూర్తిగా అర్చకులకి స్వేచ్ఛ ఇచ్చి నడిపేటటువంటి పీఠాలు రావాలి. ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాలు బాగా జరుగుతున్నట్టు మూల కారణం ఏంటంటే అసలు దీని మీద పెత్తనం ఉండదు ఎవరిది, ట్రస్ట్ బోర్డులు గందరగోళాలు ఉండవు, అర్చకుడు సాయిగారు స్వేచ్ఛ, ఆయన తలుపు తీస్తేనే దర్శనం, ఆయన తలుపు తీపోతే దర్శనం ఉండదు. ఆఖరికి నాకు కూడా అంటే సాధారణంగా తీస్తారు ఆయన, ఎప్పుడన్నా 7 గంటలకి ఆయన వచ్చారనుకోండి, ఏ కారణం చేతనో పాపం ప్రయాణం చేసి వచ్చి మేము అలా చేతులు కట్టు కూర్చుంటాం, ఏమండి అంతేనా, ఆయన వచ్చేదాకా దర్శనానికి మేమేం తలుపులు తాళం తీయం, అంత స్వేచ్ఛ ఇస్తున్నాం కాబట్టి హాయిగా వాళ్ళు కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నారు. పళ్ళెంలో కానీ వాటిల్లో వచ్చే డబ్బులు అర్చకులకి ఇవ్వాలి, నా నియమం అదనమాట. అక్షరం ముక్కరానటువంటి వాడు, వేదంలో ఒక్క మంత్రం ముక్కరానటువంటి వాడు, గణానాంతం అండం రానటువంటి వాళ్ళు ఏమో ఈ ఓలు లక్షల రూపాయలు వాళ్ళకేమో జీతాలా, సంవత్సరాల తరబడి వేదాలు చదువుకున్నటువంటి వాళ్ళ మీదేమో పెత్తనము, వాళ్ళకి 10 రూపాయలు ఇవ్వకపోవడమా, దాంతో వాళ్ళకి ఎంత బాధ కలుగుతుంది. ఈ వ్యవస్థ కాస్త మార్చాలి, సరైన ధర్మం నిలబడాలి అనుకుని ఇది ఏర్పాటు చేశాం. ఇంతవరకు ఎంతోమంది మహానుభావులు ఇక్కడ సన్మానం అందుకున్నారు. ఇవాళ మన అదృష్టవశాత్తు మేమందరం ఆ రోజుల నుంచి కూడా గురుస్థానంలో నిలబెట్టి ఎంతో గౌరవంతో పూజించేటటువంటి గురు సహస్రావధానికి కరివేళ వరప్రసాద్ గారు మన సన్మానాన్ని అంగీకరించారు. అంగీకరించడం మన అదృష్టం అంటాను నేను. మనం సన్మానం చేసుకోవడం మన అదృష్టం తప్ప సన్మానం పొందడం వాళ్ళ అదృష్టం కాదు. ఈ రోజులలో ఉన్న అందరికీ కూడా ఆద్యుడు ఆయన, మీకు ఆ విషయం కొత్త చెప్పాలి, అందుకని నేను తీసుకుంటున్నా. ఒకప్పుడు కేవలం కడివేళ వరప్రసాద్ గారు మాత్రమే ఈ ఆధునిక కాలంలో శతావధానిగా ఉన్నారు. నేను ఆయన కోట దాదాపు ఒక 10 సంవత్సరాల కాలం, అంటే నేనేమో స్టూడెంట్ని, ఎంఏ చదువుకుంటున్నాను, తర్వాత నేను ఉద్యోగంలోకి వెళ్ళాను. అప్పటికైన నరసాపురం టేలర్ హై స్కూల్లో సంస్కృతం చెప్పేవారు తెలుగు పండిట్ అయినా, మీనాక్షి గారు కూడా తెలుగు పండిట్టే, ఆవిడ కూడా, కోట కోట భార్య కూడా తెలుగు పండిట్సే. ఆ రోజుల్లో మేము తిరగని ఊళ్ళు లేవండి, ఎన్ని అవధానాలు, మొదట్లో అవధానాలకు ఆయనకి మేము పృచ్ఛకులుగా వెళ్ళేవాళ్ళం. నేను కూడా అప్రస్తుతం చేసింది ఉంది, బెంగళూరులో ఆయన అవధానం చేస్తే నేను అప్రస్తుతం చేశాను. ఇంకా మేము భువన విజయాలు, అప్పటికింకా గరిగిపేట అసలు పూర్తి రంగంలోకి రాలేదు. ఆయన అవధానం చేస్తున్న రోజుల్లో తర్వాత నెక్స్ట్ మేడసాని వారు ఆయనకి సమకాలికుడు, ఆ ఇద్దరు మాత్రం విజృంభించేశారు. ఏమాట కాబట్టి మేడసాని వారు కూడా ఆద్యుడు, చాలా పూజ్యుడు. ఈయన ఆయన చేస్తున్న రోజుల్లో తర్వాత మాడుగుల వారు వచ్చారు. మాడుగులు వచ్చిన తర్వాత ఆయన కంఠం వల్ల ఒక అద్భుతమైన స్థాయి ఆయన కల్పించాడు. ఆ నెక్స్ట్ నేను అవధానాలు కోటా చేస్తున్న రోజుల్లో మనకు అరిగిపాటు కూడా, మేము భువన విజయాలు చేసాం. అంటే ఎప్పుడు ఆయన సంచాలకుడు, తిమ్మరసు పాత్ర అయ్యింది, ఒక్కొక్కసారి నేను తెనాలి రామకృష్ణుడి, గరిగిపాటి దూర్జటి, ఎక్కువ గరిగిపాటి ఖాళీ తెనాలి రామకృష్ణుడు వేస్తే నేను దూర్జటి, లేదా కోట దూర్జటి, ఇలా మేము ఇంచుమించుగా 1993 నుండి 2001 ఆ కాలం వరకు ఎక్కువ తిరిగాం. తర్వాత ఇంకా ఎవరి దారిని వాళ్ళది అయిపోయింది అనుకోండి, ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయాడు, వారికి ఉద్యోగంలో బాధ్యతలు, అటు కోట వెళ్ళిపోయాడు, ఎన్ని వెళ్ళిపోయినా ఆ రోజుల్లో ఉన్న అనుబంధం వేరు. మేము ఎలా పడుకునేవాళ్ళు మీరు చెబితే ఆశ్చర్యపోతారు. ఒక్కోసాటి వేదికల మీదకి పిలిచేవారు, దారి ఖర్చులు ఇచ్చేవారు కాదు. భువన విజయం రాత్రి 12 దాకా వేసి ఆసుగా ఒకళ్ళ మీద ఒకళ్ళు రెచ్చిపోయి పద్యాలు చెప్పేస్తే, తూడిపాళ్ళవారు మహాదేవుడి గారు అనమాట, దూరపల ప్రభాకర శర్మ గారు సంస్కృతంలో చెబుతూ ఉంటే, అప్పట్లో చెరువు సత్యనారాయణ శాస్త్రి గారు ఇంకా సంస్కృతంలో వ్యాకరణంలో దిట్టాయన అటువంటి వాళ్ళు, మేమంతా కూడా చివరిలో దిక్కు లేక భోజనం లేక స్టేజీ మీద పడుకునేవాళ్ళం, టీ తాగి పడుకున్న రోజులు ఉన్నాయి. ఎందుకని అప్పట్లో ఇంత కారు సౌకర్యాలు లేవు కదా, అందులో బళ్ళ మీద వాటి మీద వెళ్ళాల్సి వచ్చేది. అలా వెళ్ళి ఎన్నెన్నో సాహిత్య సేవలు చేశారు. కడివేళ వరప్రసాద్ గారి దగ్గర ఉన్న గొప్పతనం ఏంటంటే, వ్యాకరణంలో ఒక్క అపశబ్దం వస్తూ ఒప్పుకునేవారు కదా ఆయన.
పొడగట్లపల్లిలో చదువుకున్న పండితులు వాళ్ళంతా ఇప్పుడు చాలామంది అవధానాలు చేసేస్తున్నారు. పంచి ఇచ్చి అంటాడు. పంచి ఇచ్చి అనేది సంధి అవదు. త్వార్థం పోయిన యుత్తునకు సంధి లేదు సూత్రం, అది కూడా తెలియదు పంచి ఇచ్చి అని చెప్పేస్తారు. ఇంక ఒకటి కాదులండి, ఇంకా ఒక నవరంధ్రాల టీవీ అని ఒకటి ఉంటుంది, ఇంకా అందులో బండభూతులు మూఢనమ్మకం ఉంటాడు. మూఢ అంటే సంస్కృతం, నమ్మకం తెలుగు, మూఢనమ్మకం ఉండకూడదనే విషయం కూడా తెలియని వాడు మూఢుడు కూడా మనకి ఇవాళ శాస్త్రాలు చెబుతాడు. ఇంత కష్టపడి సంస్కృతం చదువుకున్న వాళ్ళంతా పోయారు. మూఢ విశ్వాసం అనాలి, లేదా ఆ మూఢ శబ్దం పక్కన నమ్మకం చేరితే మూఢుని నమ్మకం ఇంకోటి తగలయ్యాలి. ఇలాంటి ఎన్ని బండభూతులు ఉంటాయండి తెల్లవారులేస్తే. అందుకని నేను హిందీలో అవధానం చేస్తున్నప్పుడు ఆగ్రాలో, అప్పట్లో కడిమేళ్ళ వరప్రసాద్ గారికి ఎన్ని అప్రస్థాలు చేశాడు మా ధవేజీ, ఆగ్రాలో సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ ఆగ్రా అంటే కేంద్రీయ హిందీ విశ్వవిద్యాలయంలో 98లో నేను హిందీలో అవధానం చేశాను. అప్పుడు కూడా మన ధవేజీ హిందీలో అప్రస్థం చేశాడు. అప్పుడు అక్కడ బాత్ బాత్మే బూత్ హై అన్నాను. అదేంటంటే బూత్ అంటే ఏం లేదండి, సంస్కృతంలో భూతి శబ్దమే బూత్కే వాడారు సరదాగా. నేను మాట మాటకి బూతులే వాళ్ళ, అందువల్ల సంస్కృతం రాదు, తెలుగు రాదు, హిందీ రాదు, రాకపోయినా అందరూ అవధానాలు చేస్తున్నారు. కానీ ఆయన దగ్గర పొర్రపాటున అపశబ్దం వస్తే అవసరత చెయ్యెత్తేవారు. ఇప్పుడు చాలా తగ్గిపోయారు, కానీ చాలా అపశబ్దం అంటే మంట, అపశబ్దం అంటే అంత అసహ్యంగా ఉండేది, అంటే ఎంత ప్రామాణికంగా ఉండేదో. ఆయన గనక ఒక పుస్తకానికి పీటికి రాశారంటే అందులో అపశబ్దం ఉంటే దాన్ని దిద్దకుండా శిష్యులైతే, బయట వాళ్ళకి పట్టి సంబంధం లేదనుకోండి, ఆయన అపశబ్దం లేకుండా చూసేవారు. అటువంటి గొప్ప వ్యక్తిని ఇన్నాళ్ళకి మనం చాలా కాలం తర్వాత సన్మానం చేసుకోగలుగుతున్నాం, ఇది మన అదృష్టం. ఇంకా ఈ పక్కన కూర్చున్న వాడు మనకు పుత్ర సమానుడు, ఆయన వయసులో చాలా చిన్నవాడు, శివప్రసాద్. నేను ఆ మధ్యన దువ్వాడ జగన్నాథం సినిమా చూసిన తర్వాత దువ్వాడ ఇంటి పేరు ఉందా అనుకున్నాను, ఇప్పుడు తెలిసి దువ్వాడ శివప్రసాద్. మాదేమో కొవ్వాడ పక్కన, ఆయనదేమో దువ్వాడను. అసలు ఏం ధైర్యం అండి, సనాతన ధర్మం కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడేటటువంటి కొంతమంది మహానుభావులు మళ్ళీ యుగంలో తయారయ్యారు. మహాభారతంలో కృష్ణుడి వెంట ఉండి వీళ్ళంతా యుద్ధం చేశారు ఆ రోజుల్లో పాండవుల్లాగా. ఈ మధ్యనే బృందావనంలో మన సుకల కరుణాకర్కి, శివశక్తి అతనికి మనం సన్మానం చేసాం. చెట్లపల్లి కళ్యాణ్ వాళ్ళందరూ వచ్చారు, చాలా బాగా చేసాం. బృందావనంలో వాళ్ళకి ఎంతో ఊరేగింపు జరిగింది. ఇంకా హిందూ జనశక్తి లలిత్ కుమార్ వాళ్ళు చేస్తున్న సేవకు ఆశ్చర్యం కలిగింది నాకు. సరే, వన్ మ్యాన్ ఆర్మీ మన రాధా మనోహర్ దాస్ గారు, ఆయన రావాల్సిందే, కానీ చివరి మూమెంట్లోనేమో ఆయన అటు అయోధ్య వెళ్ళారు. ఆయనకి ఇక్కడ ఒకసారి సన్మానం చేస్తాం, అది బహుశా వీలుంటే ద్వారకలో చేసేద్దాం. ద్వారకలో బంగారపు సింహాసనం మీద భాగవతాన్ని ఊరేగిస్తున్నాం, అప్పుడు చేసుకుందాం. ఇలా కొంతమంది తయారయ్యారు. ఎవరెవరు తయారవుతారో అని చూస్తూ ఉంటే నాకేమో ఎక్కువగా యూట్యూబ్లో ఇవి చూడడం చేత కదా, అదంతా ఐట్యూబ్, వీళ్ళది యూట్యూబ్. ఓ రోజున జితేంద్ర, ఇది హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వర్మగారు, జితేంద్ర వర్మగారు, ఓ రోజున గురువుగారు ప్రణవపీఠ వార్షికోత్సవ సమయంలో గురు సహస్రావధారి గారికి సన్మానం అన్నారు. ఇంకా రెండో వ్యక్తికి ఎవరిని చెయ్యాలని నన్ను అడిగారు. నేను చెప్పిన వాళ్ళకి సన్మానం చేస్తారంటే నువ్వు చెబితే కళ్ళు మూసుకు చేస్తాను, ఎందుకంటే వీళ్ళందరినీ వాళ్లే పట్టుకున్నాడు వాడు. వాడు చాలా మంచి కుర్రాడండి. జితేంద్రుడంటే అసలు క్షత్రియ వీరుడు అంటే ఏమిటో చూపించాడు నాకు. అసలైన ధర్మానికి నిలబడే మంచి కుర్రాడు. అతను చెప్పాడు, సనాతన ధర్మం కోసం ఈ మధ్యకాలంలో ప్రాణమిచ్చే ఒక గొప్ప వ్యక్తి తయారయ్యాడండి, అప్పటికి ఇంకా ఇంటి పేరు తెలియదు, శివప్రసాద్ అండి అయింది, మీరు ఒక లింకు చూడండి అన్నాడు. నాకు లింకులు పెట్టడం రాదు, లింకులు చూడడం రాదు. వాడు లింకు మీద నొక్కండి అన్నాడు. ఏ లింకు నొక్కితే అవుతున్నానో, నాకు జంకు గొంకును అయినా నొక్కించేశాను రాజు ద్వారా. చూస్తే విజృంభించేశాడు ఆయన. రాముణ్ణి కృష్ణుణ్ణి తిట్టేటటువంటి ఒక అద్భుతమైన గజేంద్రుణ్ణి ఒకటి పట్టుకుని ఏగి పారేస్తున్నాడు. ఓ పక్కన అన్యమతస్తులతో యుద్ధం చేస్తున్నాడు, మరొక పక్కన మన ధర్మం పేరు చెప్పి మోసం చేసే వాళ్ళని ఎదుర్కొంటున్నాడు. ఆహ్, చాలా అద్భుతంగా ఉన్నాడు. ఇటువంటి వాడికి సన్మానం పణవపీఠమే చెయ్యాలి అని నిర్ణయించాం. ఇప్పుడు నేను చెప్పడం కంటే ఎలాగో అశోక్ చెప్పాడు కదా, ఆయనకి భరతవర్ష అనే ఛానల్ ఓపెన్ చేసి ఎన్ని విశేషాలు ఉన్నాయో. ప్రాణం పెట్టేస్తున్నారు హిందూ ధర్మం అంటే, సనాతన ధర్మం కోసం ప్రాణం పెడుతున్నారు. సనాతన ధర్మం పేరుతో మోసం చేస్తే మాత్రం ఏకి బారేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళే కావాలి దేశానికి. వీళ్ళు ఎన్ని కేసులు ఎదుర్కొంటారండి, నిజం చెప్పాలంటే ప్రాణాలకి తెగించి చూస్తున్నారు తెలుసా మీకు. ఒక వ్యక్తిని, ఓ తప్పుడు వ్యక్తి తప్పు చేశాడంటే వాడు యుద్ధానికి వస్తాడు కదా. కేసులు ఎదుర్కోలేము, మేము ఎదుర్కోలేము, మా వల్ల కాదు, ఎందుకంటే మేము మాదంతా సాత్వికం. మేము ఊరికే ధర్మాన్ని ఉపన్యాసాలు చెప్పి పురాణాలు చదువుకున్నాం కాబట్టి చేయగలం, తప్ప ఇంకోటి చేయలేము. అప్పుడు ఏమేమి ఉన్నాయో వెతికాను. దేవీ భాగవతం సంపూర్ణంగా అనువాదం చేశాను. ఫస్ట్ పార్ట్ మాత్రం ఇప్పుడు రిలీజ్ అయింది, రెండో పార్ట్ వచ్చే నెలలో పూర్తవుతుంది. అందులో
అత్యద్భుతమైనది అష్టమస్కంధం. అష్టమస్కంధం అంటే మొత్తం ప్రపంచం గురించి చెబుతుంది, భూగోళమే కాక అన్ని గోళాల గురించి. అందులో 9 వర్షాల గురించి చెప్పారు. ప్రియవ్రతుడు అని పేరు కలిగిన ఒక ఆయన ఉన్నాడు, స్వయంభూమను కొడుకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు, ఉత్తానపాదుడు కొడుకు ధ్రువుడు. అందులో ప్రియవ్రతుడు రథం మీద భూమి అంతా తిరిగాడు. ఆయన రథం కొన్ని చోట్ల ముక్కలు చేసింది భూమిని, అంటే పార్ట్స్ కింద చేసింది, మన కాంపౌండ్ వాల్ కట్టినట్టుగా. ఆ రథం 7 భాగాలు చేయబడిన వాటినే సప్తద్వీపములు అంటారు. ఆయన 9 వర్షములుగా విభజించాడు భూమిని. అందులో ఒకటి భద్రాస్యమాల, కేతుమాల, ఇలావృతమాల, కింపురుషమాల, హరిమాల, హిరణ్యక లేక హిరణ్మయ రెండూ కూడా ఉన్నాయి మాల, భరతవర్ష, ఇలా ఇవన్నీ వర్షములను 9 వర్షములుగా విభజించాడు ఆయన. అందులో అత్యద్భుతమైనటువంటి వర్షములు వరుసగా చింతక చెప్పాను కదా మీకు, ఏమేంటిది, కురువర్షము, కేతువర్షము, హిరణ్యక వర్షము, హరివర్షము, ఇలావృత వర్షము, భద్రాస్య వర్షము, ఆ తర్వాత ఇదిగో భరతవర్షము. అందులో భరతవర్షం అనే పేరు చాలా ఆకర్షించింది. భరతవర్షము, భారతవర్షము రెండు పదాలు వాడారు అందులో. భరత, భారత రెండు సమానార్థకాలుగా వాడారు. అసలు ఈ దేవీ భాగవతం చదివైనా ఉండాలి, దాని మీద పట్టైనా ఉండాలి, లేదా అసలు ఈ భరతవర్షం అనే పేరు రావడం వెనక ఏదో ఒక ప్రేరణ ఉండాలి. ఇంత గొప్ప పేరు పెట్టాడనగానే ఒక రకమైన ఆనందం కలిగిందనమాట. పేరును బట్టే మనకి తెలుస్తుంది కదా, పేరులో నేమున్నది, పేరులో నేమున్నది. అందువల్ల చాలా ఆనందం కలిగింది. ఎవరికి సన్మానం చేసినా దంపతులుగా చేస్తే చాలా బాగుంటుంది. సాధారణంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చాక నేను నియమం వచ్చిపోయాను, సన్మానం అయ్యాక మీరు మాట్లాడతారో మాట్లాడిన తర్వాత సన్మానం చేయమంటారు. కాసేపు ఇక్కడ మీతో కాలక్షేపం చేశాక నేను ఆత్మీయ వాతావరణంలోకి వచ్చింది, కానీ సన్మానం చేస్తుంది అనే విషయం మర్చిపోయాను. అలాగే ఉంది, కింద కూడా ఇంకా ఉన్నారు పాపం, పైకి ఎక్కలేని వాళ్ళ కోసం వైకులు పెట్టాం. ఇది లైవ్ కూడా పెడుతుంది అన్ని దేశాల వాళ్ళకని. ఇంకొక విషయం, లాస్ట్ అండ్ ఫైనల్, ఈ సన్మానాలన్నీ జరుపుతున్నామంటే మాత్రం నా దగ్గర ఏమీ లేదు దానికి. అమెరికాలో యూట్యూబ్ని నిర్వహిస్తూ ఈ యూట్యూబ్ పెట్టాలని ఒక కోరిక కలిగిన వాడు కోడే జగదీష్ గారని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన ఆయన గుంటూరు దగ్గర, అదే పల్లెటూరు, చాలా ఉత్తముడు, మహర్షి జీవితం గడుపుతున్నాడు. ఇంకా ఆయన గొప్పతనం గురించి 2 ముక్కలు నేను చెప్పలేను. 2017 వరకు ఉన్న ఉపన్యాసాలన్నీ గాలి కొట్టుకుపోయేవి. అప్పట్లో మేము ఉపన్యాసాలు చెబితే ఎలా ఉండేవంటే, అంబికాకృష్ణ గారు నాకు మామూలు శిష్యుడిగా తెలుసుగా మీకు, అంబికా దర్బార్పతి కృష్ణ ఎంత సేవ చేశాడో, ఆయన గురువుగారికి పెట్టినటువంటి బాధ్యత, గురుదర బాధ్యత మీకు తెలుసు. ఎందుకంటే వీళ్ళంతా పురాణాలు 18 ఉన్నారు కనుక 18 పురాణములు నా ద్వారా చెప్పించి ఆయన విన్నాడు కూడా ఎదురుగుండా కూర్చొని. అప్పట్లో కుదిరేది. తర్వాత ఎమ్మెల్యే అయ్యాక కొంచెం కష్టమైంది, కానీ ఆ రోజుల్లో టేప్ రికార్డర్లు ఉండేవి. అందులో క్యాసెట్ పెట్టి రికార్డ్ అవుతూ ఉండగా టుప్పులు లేచిపోయేది, అది మధ్యలో ఆగిపోయేది, మళ్ళీ ఇంకోటి పెట్టేవారు. దాంతో పురాణాలు కొన్ని రికార్డు అయ్యి అవక ఉన్నాయి. ఆ పాత క్యాసెట్లు కూడా వీళ్ళు బయటకు తీసి ఇవాళ యూట్యూబ్లోకి తీసుకొచ్చారంటే, మొట్టమొదట మనం కోడే జగదీష్ గారికి అయోవా స్టేట్ డెమాయన్లో ఉన్నారు, అక్కడ వద్దిపత్తి సత్సంగం ఏర్పాటు చేశారు. ఇవాళ మొత్తం అమెరికాలో ఈ యూట్యూబ్కి గురువుగారి సేవ చేస్తున్నటువంటి శిష్యులు దాదాపు 5-6 వేల మంది ఉన్నారు. ఇంక వీళ్ళందరూ అలా ఎంతోమంది సేవ చేస్తూ ఉండగా డాలస్లోని కృష్ణపద్మ గారు మన పీఠాన్ని అక్కడ కూడా ఏర్పాటు చేసిన పేరు కావిడ ఇల్లు కానీ అది గురువుగారి పీఠం కానీ శ్రీవత్స నిలయం అని పేరు కూడా పెట్టుకున్నది. గురు దంపతుల్ని తల్లిదండ్రుల కింద భావించి ఎంతో సేవ చేస్తూ ఉంటుంది. మేము పెడితే వాళ్ళింట్లో ఉంటాం. ఆవిడ, ఇంకా కువైట్లో ఉన్న హరినాథ చౌదరి, హరినాథ చౌదరి ఈ యూట్యూబ్ అంతా నిర్వహిస్తున్నాడు. ఇంకా చౌదరి యొక్క రుణం అంతా ఎంత తీర్చుకోలేము. ఈ అందరూ ఒక ఎత్తు వీళ్ళ ఎంతోమంది ఉంటే అష్టావధానాలు, శతావధానాలు, మొన్నే దిశతావధానం చేసిన పరమ భక్తుడు, చేతికి ఎముక లేనివాడు పాలడుగు శ్రీచరణ్ గారు, వాళ్ళ నాన్నగారు జయరామనాయుడు గారు తిరుపతిలో ప్రొఫెసరు, వాళ్ళ అమ్మగారు కూడా పద్మావతి యూనివర్సిటీలో, ఆవిడ పద్మావతి గారే, ఆవిడ ప్రొఫెసరు, వాళ్ళ అబ్బాయి, అతనికి అమ్మవారు అనుగ్రహించింది. ఎంత ఆశ్చర్యం అంటే మారేపల్లి వెంకట శాస్త్రి గారి దగ్గర మొత్తం వేదమంతా నేర్చుకున్నాడు. సంస్కృతం వ్యాకరణంలో అతనికి రాని సూత్రం లేదండి. నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ చివరి నుంచి చివరిదాకా సూత్రాలు అప్పచెప్తున్నాడు, ఇప్పుడు సిగ్గేస్తుంది నాకు అతను అప్పచెబుతూ ఉంటే. అసలు ఏ మరి ఎలా వచ్చింది పూర్వజన్మ సుకృతం, బాగా ప్రాక్టీస్ చేశాడు ఆ మహానుభావుడు శ్రీచరణ్ అండి. అసలు వ్యాకరణంలో మొన్న అంటున్నారు రాణి సదాశివమూర్తి గారు, ఇప్పుడు అతను మనకి శిష్యుడు కాదండి, అతనే గురుస్థానంలో వెళ్ళిపోయేటట్టుగా ఉన్నాడు అన్నారు. అంతలా ఈ చివరి నుంచి ఆ చివరిదాకా
అకుహ విసర్జనీయనాంక కంఠహ దగ్గర నుంచి మొదలు పెడితే అన్ని సూత్రాలు అవి చెప్పేస్తాడు. కొత్తగా ప్రయోగాలు కూడా చేస్తున్నాడు వాటిల్లో, రకరకాల శబ్దాలు. అదొక అదృష్టం. అలాంటి వాళ్ళు ఎంతోమంది సేవ చేస్తున్నారు. సింగపూర్, అమెరికా, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, ఇంగ్లాండు, అలాగే వీసా ఉన్న షెంగిన్ వీసా ఉన్నటువంటి యూరప్ కంట్రీస్ వాళ్ళు ఇలా అందరూ కలిసి సప్తఖండ అవధానం చేయించి ఇవాళ ఈ సన్మాన కార్యక్రమాలు ఎంతోమందికి నిర్వహించేలా చేస్తున్నారు. ఆ పుణ్యాత్తులందరికీ అనేక మంగళాశాసనములు. సన్మానం చేసేస్తే మాట్లాడడం కష్టం కానీ ముందు మాట్లాడించేది సన్మానం చేసేద్దాలండి. ఇప్పుడు సరే సరే నాన్న, ఆయన మాటే గురువు అత్యంత కర్తవ్యం. ఇప్పుడు భరతవర్ష ఛానల్ ఫౌండర్ శ్రీ దువ్వాడ శివప్రసాద్ గారు ప్రసంగిస్తారు. చాలా చాలా స్టేజ్ ఫియర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అందులో నెంబర్ వన్ నేను ఉంటాను అన్నమాట. చాలా భయం మాట్లాడాలి నలుగురితో అంటే. స్టూడియో గదుల్లో ఏదైతే గురువుగారు చెప్పినట్లు ఎక్కడైనా ఎవరన్నా మన ధర్మానికి వ్యతిరేకంగా ఎవరైనా సరే, ఇంటి దొంగలైనా సరే, బయట ఎడారి మతస్థులకు సంబంధించిన వాళ్ళైనా సరే వెళ్తున్నారు అంటే వాళ్ళని ప్రశ్నించకుండా ఉండలేం. ఆ శక్తి ఈశ్వరుడు ఆటోమేటిక్గా ఇస్తాడు. కానీ ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మాట్లాడాలి అని వారు చెప్పడం వారి యొక్క గొప్పతనం. మేము మాట్లాడాలనుకోవడం పెద్ద సాహసం, ఎందుకంటే వారి మార్గనిర్దేశనంలో వారి యొక్క మాటల్లో ప్రవచనాల్లో అన్నిటిలోనూ మీరందరూ కూడా నాకు తెలిసి ధర్మరక్షకులుగా ఆల్రెడీ సిద్ధమైపోయిన వాళ్ళు. ఇప్పుడు మనమందరం కలిసి చేయాల్సినటువంటి పనులు కొన్ని ఉన్నాయి, అవి చెప్తాను తప్పించి. అంటే ఆల్రెడీ గురువుగారు చెప్పినటువంటి విషయాలనే మనం మననం చేసుకుంటే సరిపోతుంది. ముందుగా నాకు ఎలా ఆరంభించాలో తెలియట్లేదు. ఇక్కడ ఏమైనా పొరపాట్లు మాట్లాడితే ముందుగా మన్నించమని పెద్దలకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎవడు పడితే వాడు మన ధర్మంలో రకరకాలైనటువంటి కలుషిత వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు మనం అందరం ఇంత హాయిగా ఉన్నాం, కట్టు బొట్టు సంస్కారములతో, అనేక రకమైనటువంటి విధానాలతో. కానీ వీటిని కలుషితం చేయడానికి రెండు రకాల శక్తులు ప్రయత్నిస్తూ ఉంటాయి. ఒకటి మన బొట్టు తీసేయాలి, మన కట్టు తీసేయాలి అనే ఒక శక్తి, అది దుష్టశక్తి, అత్యంత ప్రమాదకరమైనది. మరొకటి మన ఇంట్లోనే ఉంటాడు, అంటే మన ధర్మంలోనే ఉంటాడు, మనలాగే రకరకాలు. ఇంకా చెప్పాలంటే చూడంగానే అతివీర భయంకరుడిలా ఉంటాడు. అంటే ఎలా చెప్పాలి, రంగురంగుల బట్టలు, ఇంతెంత పెద్ద రుద్రాక్షలు, పెద్ద పెద్ద బంగారు వర్ణాలకు సంబంధించినటువంటి ఆభరణాలు ఇవన్నీ వేసుకొని చూసారా బాబు అని స్టార్ట్ చేస్తాడు. అంటే ఉదాహరణ చెప్తున్నా, చాలామంది ఉన్నారు అటువంటి వారు. ఏం చేస్తారంటే పాపం మన తల్లిదండ్రులు ఎలా ఉంటారంటే, మనమందరం కూడా మనం ఇటువంటి గురువుల సమక్షంలో ఉన్నాం కాబట్టి ఈశ్వరుని అనుగ్రహం వల్ల చైతన్యవంతులం అయి ఉన్నాం. కానీ వివేకం అటువంటి, అంటే గురు ఆశీర్వాదం లేనటువంటి వారు పాపం మరి కర్మానుసారము అటువంటి వారి దగ్గరికి వెళ్తారు. ఒక రాంగ్ పర్సన్ దగ్గరికి వెళ్తే మన జీవితమే కూడా రాంగ్ అయిపోతుంది అనే విషయాన్ని చాలామంది కళ్ళకు కట్టినట్లు చూసా. నాకు చాలా కాల్స్ వస్తూ ఉంటాయి. పలానా స్వామివారు చెప్పినట్లు ఒక గజేంద్రుడు అనే రాక్షస గురువు దగ్గరికి వెళ్ళాము, వాడు నిజంగా గురువు అనుకున్నాము కానీ వాడి బారిన పడి ఈరోజు మా ఆస్తుల్ని కోల్పోయాం, మా ఆరోగ్యాన్ని కోల్పోయాం, అన్నింటికంటే మించి ఆయుష్ని కోల్పోయాం. అంటే విలువైనటువంటి ఒక 20 నుంచి 30 సంవత్సరాల ఆ వయస్సు ఉంటుంది కదా, అది కోల్పోయాము, ఇప్పుడు ఎటు తోచని స్థితిలో ఉన్నామని చెప్పేసి స్త్రీ పురుష ఇద్దరూ కూడా చెప్పారు. నాకు విని చాలా భయం వేసింది, బాధ వేసింది, ఇంకా ఎంతమంది ఇలాంటి వారు ఉన్నారా అని. నేను చెప్పేది ఏంటంటే రాంగ్ గురువు దగ్గరికి మనం గనక వెళ్తే మన జీవితం కూడా రాంగ్ అయిపోతుంది. సరైన గురువు మార్గనిర్దేశనంలో ఉంటే మన జీవితం ధన్యమైపోతుంది. కానీ గురువు హెల్ప్ లేకుండా ఏమీ సాధించలేము, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. గురువు లేని విద్య గుడ్డి విద్య, అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఎటువంటి గురువుని ఎంచుకోవాలనేది మనం ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో పొందాలి. అలా నాకు ఒక పూర్వజన్మ సుకృతం వల్ల గురుదేవులు వద్దిపర్తి పద్మాకర్ గారు పరిచయం అయ్యారు. వారి అనుగ్రహ భాషణాలు వింటూ పెరిగాను. ఈరోజు వారు మాకేదో పెద్ద పెద్ద పదాలతో చెప్తూ ఉన్నారు కానీ ఏమీ లేదు. అత్యంత ఇక్కడ ఉన్నటువంటి వారందరితో పోల్చుకున్నా కూడా లాస్ట్ నుంచి ఫస్ట్ నేనుంటా. అలా మాకు వారు దిశానిర్దేశం చేయటం వల్ల, వారి ప్రవచనాల వల్ల,
వారిచ్చినటువంటి వికాసం వల్ల మేము నిజాల్ని గ్రహించి ఆ నిజాల్ని 10 మందికి చెప్తూ ఉన్నాం. చెప్పే విధానంలో కొంచెం తేడా ఉంటుంది, కొంచెం కటువుగా ఉండొచ్చు, కఠినంగా ఉండొచ్చు, అంటే సాంప్రదాయంగా ఉండకపోవచ్చు కూడా. కొన్ని చోట్ల పరుష పదజాలం కూడా వాడి ఉండవచ్చు. కానీ చెప్తున్నది ఎందుకు అంటే మనమందరం సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళం, హిందువులం అని ఈ మధ్య అనుకుంటున్నప్పటికీ కూడా ఆద్యాంతం అంటే నిత్య నూతనమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన వారసులం. ఈరోజు ఇంత హాయిగా ఇక్కడ ఉన్నాము అంటే మనకు ఆ ధర్మం పెట్టినటువంటి భిక్ష అంటే మనం సైడ్ ట్రాక్ వెళ్లకుండా ఉండటం వలన వచ్చినటువంటి అదృష్టం అది. కానీ చాలా వరకు కొంతమంది కోర్కెల వలయంలో చిక్కుకొని ఏవేవో అయిపోవాలి, వారికి ఏవో తగ్గిపోవాలని చెప్పేసి కష్టాలని ఎదుర్కొనే ఇది లేక పలానా చోటుకి వెళ్ళి ఎవడో నూనె రాస్తే నాకు ఇది అయిపోతుంది తగ్గిపోతుందని చెప్పేసి నమ్ముతారు. ఖర్చీఫ్లు వాళ్ళు ఇచ్చే ఖర్చీఫ్లను తుడుచుకుంటే పాపాలు పోతాయని చెప్పేసి నమ్ముతారు. ఇలాంటి తుచ్చమైనటువంటి ఆలోచనలు చేసి స్వధర్మాన్ని వీడినటువంటి భ్రష్టులైపోతున్నటువంటి సమాజం ఒకవైపు పెరిగిపోతూ ఉంది. వాటన్నింటినీ మనం కాపాడుకోవాలి, మన ఇంటిని మనం కాపాడుకోవాలి, మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి అంటే కేవలం గురు అనుగ్రహంతో పొందినటువంటి సందేశాన్ని మన వద్దనే కాదు 10 మందికి చాటాలి. ఉదాహరణకి ప్రణవపీఠం ఈ కేంద్రం నుంచి అందిస్తున్నటువంటి సమాచారాన్ని రోజుకి కనీసం 20 మందికి చెప్పగలగాలి. అది ఏ మాధ్యమం ద్వారానైనా సరే, గురుదేవుల యొక్క వాక్కులు కానీ దిశానిర్దేశం కానీ కనీసం ఒక 20 మందికి సోషల్ మీడియా ద్వారానో ఫోన్లు చేసో లేకపోతే వారిని పీఠాలకు ఇటువంటి పీఠాలకు రప్పించో ఆయా కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయించి చెప్పగలగాలి, జాగృతం చేయగలగాలి. కనీసం మన జీవితంలో 1000 మందిని జాగృతం చేయగలిగితే, స్వధర్మంలో అలాగే ఉంచగలిగితే వికాసపూరితంగా మనకింకా ఎన్ని రకాల కోటాను కోట్ల పాపములు ఉన్నా నా దృష్టిలో అంటే నేను చెప్పేంత అర్హుణ్ణి కాదు కానీ పోతాయని నా నమ్మకం. సో ఆసక్తి కలిగించే రక్తి కట్టించే ప్రసంగాలు నేను చేయడానికి అంటే నేను ఊహించలేదు గురువుగారు, నేను ఇక్కడ ఏదైనా మాట్లాడాలంటే 4-5 పాయింట్లు రాసుకొని మాట్లాడడం అలవాటు, కానీ అలాంటిదని ఊహించకుండా నాకు ఒక మైక్ దొరికింది కాబట్టి మరలా నాకు ఈ అదృష్టం రాదు గురువుగారి ముందు మాట్లాడాలి. అదే ఏదో సాహసం చేసేసి కలబలగలగా మాట్లాడుతున్నాను, బట్ నా ఇంటెన్షన్ మీకు అర్థమవుతుంది కదా. భరతవర్ష అనే మాధ్యమం ద్వారా మేము చేస్తున్నది ఏంటి అంటే, ఒకటి వార్తల ద్వారా మనల్ని తప్పుదారు పట్టించేటటువంటి పత్రికలు కావచ్చు, మీడియా ఛానల్స్ కావచ్చు, వాటిని ఎండగట్టడం. అంటే ఒక ఈనాడు పత్రిక ఉంది, అది చూడంగానే ఒక పార్టీకి అనుకూలంగా ఉన్నట్లు అనిపిస్తుంది. సాక్షి పత్రిక చూస్తాం, అదొక పార్టీకి అనుకూలంగా. ఏ పత్రిక ప్రజలకు సంబంధించి అనుకూలంగా ఉంది చెప్పండి? వార్తల ద్వారా కలుషితం చేస్తున్నారు, ఆచారాల ద్వారా కలుషితం చేస్తున్నారు, శాస్త్రాల పేరిట కలుషితం చేస్తున్నారు, జ్యోతిషం పేరిట కలుషితం చేస్తున్నారు, ఇన్ని రకాలుగా కలుషితం చేస్తూనే ఉన్నారు. ఏమాత్రం జాగ్రత్త వహించకపోయినా, ఏమాత్రం గురువుల యొక్క కనుసన్నల్లోంచి పక్కకు వెళ్ళిపోయినా మనం భ్రష్టులైపోతాం. కాబట్టి గురువు యొక్క పాద పద్మములు పట్టుకుని ఉండాల్సింది, అది ఎక్కడ జారిపోతుంది అన్నంత భయం ఉండాలి మనకి. గురువు అంటే మళ్ళీ ఎవరు? వద్దిపర్తి పద్మాకర్ వంటి గురుదేవుల వారు. సో ఇప్పుడు ఈ మైక్ దూరం వెళ్తే వాక్కు మీకు వినబడనట్టు గురువుకు దూరమైనా కూడా మన గతి అలా అయిపోతుంది. అలా ప్రతి ఒక్కరము కూడా సత్ గురువులను ఆశ్రయిస్తూ వారి దిశానిర్దేశంలో ఉంటూ వారి వాక్కును ప్రపంచానికి చాటి చెప్పాలి. అంటే వారు చెప్పినటువంటి పూజాదికాలు కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రవచన వాక్కులు కావచ్చు, మనలోనే ఉంచుకుంటే మనం మాత్రం ఉద్ధరించబడతాం, అందులో డౌట్ లేదు. కానీ మరి 10 మందికి చెప్తే 10 మంది ఉద్ధరించబడతారు కదా, ఆ పుణ్యఫలం కూడా ఆటోమేటిక్గా మనకే వస్తుంది. కర్మని ఎవరూ కూడా దాటలేరు. రాముడు కానీ కృష్ణుడు కానీ వారు అనుభవించిన కష్టాలతో పోల్చుకుంటే మన కష్టాలు ఎంత అని ఒక చిన్న కంపారిజన్ చేసుకోవచ్చు. రాముడు అంతటి వాడు, సీతాదేవి రావణ అపహరణ అయిన తర్వాత సీతాదేవి కోసం రాముడు అంతటి వాడు ఎంతగా ఏడ్చాడో ఆ ఘట్టాన్ని చదివితే మనకి కన్నీళ్ళలాగో. రాముడేంటి ఇంతలా ఏడుస్తున్నాడేంటి, మరి మనమెంత? ఆయన దైవాంశుడు కదా, ఆయనే అలా ఏడిస్తే మనమెంత? మళ్ళీ ఏడ్చి అలా ఉండిపోయాడా? యుద్ధం చేశాడు, మళ్ళీ అక్కడ లోక కళ్యాణార్థం ధర్మ సంస్థాపన చేశారు. కృష్ణుడు పుట్టినప్పటి నుంచి ఆయన అవతార పరిసమాప్తి అయ్యేదాకా నిత్యము ఆయన పైన చంపేయాలి చంపేయాలి చంపేయాలని దాడులు జరుగుతూనే ఉన్నాయి. పరిపూర్ణ అవతారము కదా కృష్ణుడు, ఆయనకే అన్ని కష్టాలే. ఏ రోజైనా చిరునవ్వును కోల్పోయాడా? మరి అదే కష్టాలు మనకున్నాయని చెప్పేసి ఎడారి మతాల వైపు ఆశ్రయిస్తామా?
ఎవడైనా ఎడారి మతాల్లోకి రండి అని చెప్తే చెప్పు తీసి కొట్టడంలో తప్పేమైనా ఉందా? చెప్పు తీసుకుని కొట్టాలి అలాంటి వాళ్ళకి. అరే అంటే ఇప్పుడు ఇంటికి ఎవడైనా సరే వచ్చి నీ మెడలో ఉన్న గొలుసుని ఎత్తుకెళ్ళిపోతా నువ్వేమీ అనకు అంట ఊరుకుంటామా? వాడు అలాంటి క్రియ చేస్తున్నాడని మనకు ఏమాత్రం అనుమానం వచ్చినా రోకలి బండ తీసుకొని నెత్తి మీద కొడతాం. అట్లా ఉండాల. అంటే మన ధర్మం పట్ల మనం రక్షకులిగా ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల్ని ఆ విధంగా మనం కాపాడుకోవాలి. మన ఇంటిలో ఇంటిల్లి పాది కూడా మన ధర్మం కోసం మనం మాట్లాడుకోవాలి. ధర్మం అంటే ఏంటి, అలాగే రామాయణము మహాభారతం ఇత్యాది విషయాలు అందించినటువంటి సారం ఏంటి అనేది గురువుల ద్వారా మనకి ఆల్రెడీ విదితమే. నిత్యము తెలుసుకోవాలి. ఇది మహాసాగరం, అందులో ఒక చిన్న బిందువు కూడా మనకు తెలుసు. ఇంకోటి, నాలుగు ప్రవచనాలు గురువుగారి ద్వారా వినేసిన వెంటనే నాకు చాలా తెలిసిపోయింది, నాలుగు పూజలు చేయంగానే నాకు చాలా పుణ్యం వచ్చేసింది అనే భావన కూడా అత్యంత అల్పమైన ఆలోచనతో కూడుకున్నది. ఎందుకంటే మనకి ఒక మహాసముద్రంలో బిందు పరిమాణాన్ని కోటి మొక్కలు చేసి దాన్ని ఇంకో కోటి మొక్కలు చేసినా కూడా చేయనంత చేస్తూ ఉన్నాం. చేయాల్సింది చాలా ఉంది. కోటానుకోట జన్మలు ఎత్తినా కూడా మనకి ఆ ఏదైతే పరమపదం ఉందో అది దక్కదు. కానీ గురు కృప ఉంటే దక్కుద్దని మాత్రం నేను నమ్ముతాను. అలాగే అది శాస్త్రం కూడా చెబుతూ ఉన్నది. కాబట్టి ఆ దిశగా గురు నిర్దేశనంలో, వారి యొక్క మార్గనిర్దేశనంలో మేమందరం కూడా ముందుకు వెళ్తూ ఉంటాం. మాపై కేసులు పడినా లేకపోతే ఇంకేదో భయభ్రాంతులకు గురి చేసే వాతావరణం సృష్టించిన ఉన్నది ఒక్కటే జన్మ అనే కోణంలో, అంటే ఏ వాడి ఉద్దేశంలో కాదు, ఉన్నది ఒక్కటే జన్మ అంటే మళ్ళీ పునర్జన్మ సిద్ధాంతాన్ని నమ్మట్లేదు అనుకోకండి. ఉన్నది ఒకటే జన్మ అంటే ఒక్కటే ఈ పోరాటం. మళ్ళీ నెక్స్ట్ జన్మలో ఏ పోరాటంతో పుడతామో తెలియదు. అంటే ఈ జన్మలో ఈ చేస్తున్న ఈ పోరాటానికి వాడేమీ నన్ను గురు సమక్షంలో పెద్ద మాటలు ఆడలేను. సో అలాంటి అంటే దుష్టశక్తుల చూడు, అంటే వాడు దుష్టుడు, చెత్త చెత్త అబద్ధాలు నమ్మే వాడికే అంత, వాడిలాంటి వాడికి అంత బలుపుంటే ధర్మాన్ని పట్టుకున్న వాళ్ళని, గురువుల్ని పట్టుకునే వాళ్ళని, సత్గురువుల్ని పట్టుకునే వాళ్ళని మాకెంత దమ్ము ఉండాలి, మాకెంత ధైర్యం ఉండాలి. మనమందరం కూడా అదేవిధంగా ధైర్యంగా సాహసంగా, నేను హిందువుని, నేను సనాతన ధర్మానికి సంబంధించిన వారసుడిని అని గర్వంగా చెప్పగలగాల. అరే నువ్వేంట్రా అంటే నేను కమ్మనో కాపునో రెడ్డినో మాలనో మాదిగనో వెలమనో ఇట్లా కులాల పేరిట కాదు, నేను హిందువుని అని చెప్పగలగాలి. నేను హిందువుని అని చెప్పలేకపోయిన వాడు నా దృష్టిలో క్లైబ్యం ఆస్మగమహ శ్లోకం గుర్తుకొస్తుంది నాకు. సో అక్కడ అర్జునుడు కింద పడి లేనిపోని మాటలు చెబుతా ఉంటే లేచి నిలబడి కొట్లాడు అటు ఇటు వాడిగా బిహేవ్ చేయకని చెప్తాడు. అట్లా మనం మన ధర్మాన్ని, అంటే నీవు ఏంటి అని అడిగితే ఒక క్రిస్టియన్ నేను క్రిస్టియన్ అంటాడు, వాడు ఎక్స్ హిందూ బట్ క్రిస్టియన్ అంటాడు, లేదా ముసల్మాను లేకపోతే ఏ మతస్థులకు సంబంధించి అయినా సరే వాడికి ఒక క్లారిటీ ఉంటుంది. మనకెందుకు ఇన్ని కన్ఫ్యూజన్స్? మనం కూడా హిందువులమే. నువ్వేంటి అంటే నేను హిందువుని అని చెప్పడం గనక ఆరంభిస్తే అది మొట్టమొదటి గొప్ప బీజాక్షరం నా దృష్టిలో. నేను హిందువుని అనడంలోనే ఆత్మ చైతన్యం ఉంది. ఆత్మ చైతన్యానికి మించిన విషయం ఇంకేముంది చెప్పండి? సో అక్కడే మనకున్నటువంటి అహంకారాలు, మనకున్నటువంటి విషమపూరితమైనటువంటి ఆలోచనలన్నీ కూడా పోతాయి. సో అందరూ కూడా ఆ దిశగా ఆలోచించాలని సాహసం చేసి ఇక్కడ చెప్తూ ఉన్నా. మీరందరికీ ఏమీ తెలియదు అనే భావంతో కాదు, మీరందరికీ తెలిసినా ఏది తెలియనట్టుగా వింటూ ఉన్నట్టుగా, అంటే నాకు కేవలం మీరందరూ కూడా అనుగ్రహిస్తున్నారు. మీరందరూ కూడా ఇక్కడ ఉన్న వారందరికీ అన్నీ తెలిసినా కూడా ఇక్కడ నేను చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కూడా చెప్తూ ఉన్నా. ఎక్కువ తక్కువ మాట్లాడుంటే ఏమీ అనుకోవద్దు. ఈ కన్ఫ్యూజన్ ప్రసంగాన్ని ఇక్కడితో ముగిస్తూ ఉన్నా. మరొకసారి గురువుల యొక్క పాదపద్మలు నమస్కరించుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ ధన్యవాదాలు. దాసోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. శ్రీరామో మమ దేవత రఘువరం రామం భజే ధార్మికం, రామేణ ప్రతిమేన సర్వజగతి సంవర్ధతే రాజతే, రామాయైవ నమోస్తు మే మన ఇదం రామాన్నగచ్చేద్ బహిః, రామస్యాహం అహం వసామి సతతం రామేహి రామావమాం. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. ఇదొక విచిత్రమైన సభ, విలక్షణమైన అనుభూతిని అందించేటువంటి సభ. ఎందుకంటే 40 ఏళ్ళగా
వేదికలతోనూ మైకులతోనూ మాకు అవినాభావ సంబంధం ఉంది. ఇంచుమించు అన్నీ ఒకే ధోరణిలో నడుస్తూ ఉంటాయి. మీరు అన్నట్టుగా ఉండరా దూరంలో మాట్లాడినా లేకపోతే లాస్ ఏంజల్స్లో మాట్లాడినా ఇంచుమించుగా ఒకలా పెడతాయి. కానీ ఈ వేదిక ఒక ప్రత్యేకమైన విలక్షణం కలిగినటువంటిది. సరే, ఇందాక అన్నారు ఈ ప్రక్క వరప్రసాద్, ఆ ప్రక్క శివప్రసాద్, మధ్యలో పద్మం. మరి రాముడు, సీత అంటే లక్ష్మీదేవి, లక్ష్మి పద్మాసన, ఆ పద్మమే భూమిక లక్ష్మీదేవికి. సరే శివుడు శివుణ్ణి పార్వతి అడిగితే శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని లోకానికి పార్వతి వంకతో ఉపదేశించిన మహనీయుడు పరమేశ్వరుడు శివుడు అక్కడున్నాడు. మరి జగన్నాథాన్ని డీజే అన్నాం కనుక ఈయన డిఎస్ అనొచ్చేమో చక్కగా, డిఎస్ మరి అంతే కదా వాడు శివప్రసాద్. కాబట్టి జగన్నాథం జే అయ్యాడు, శివప్రసాద్ శివుడు అవ్వాలి. డిఎస్ గారిని సింపుల్గా పిలవచ్చు, ఆల్రెడీ పిలుస్తున్నారేమో ఉన్నాడు ఒకటి. ఆయన మాట్లాడిన తీరు చాలా చక్కగా ఉంది, చాలా చాలా బాగా మాట్లాడారు. ఆయన మంచి తేజస్వంతుడుగా కూడా ఉన్నాడు. ఆయన మాటలో కూడా, ముఖంలోనే కాకుండా మాటలో కూడా మంచి తేజస్సు ఉంది. ఆయన నిలబడి మాట్లాడారు కదా, నేను కూడా నిలబడి మాట్లాడదాం అనుకుంటే మీరు కూర్చుని మాట్లాడండి అని చెప్పకుండానే మైక్ ఇలా వచ్చేసారు ఇక్కడ. ఓ, అంటే కూర్చుని మాట్లాడమని అర్థం అనమాట, నేను అర్థం చేసుకున్నా. సరే, వారి కోరిక నేను ఎందుకు కాదనాలి, లేదంటే నేను ఇంకా 4 కాలాల పాటు నిలబడాలనుకుంటున్నాను, నిలబడగలను కూడా. ఇంకా పద్మాకర్ గారికి మాకు ఉన్న అవినాభావ సంబంధం, చిన్నప్పుడు అతను ఇంకా చదువుకుంటున్న విద్యార్థిగా ఉన్నప్పుడు మేము ఇద్దరు మేస్టర్లం. మా ఇంటికి వస్తూ ఉండేవాడు, ఒంటిట్లోకి వెళ్ళిపోతుండేవాడు. అతనికి ఏదైనా ఆకలి వేస్తే ఏది కావాలో తీసుకుని తినడం, అది కొంచెం చిన్నప్పుడు ఆకలి ఎక్కువ ఉండేది, ఇప్పుడు ఏముందో, ఇప్పుడు జ్ఞానం ఆకలి, అప్పుడు ఆహారం ఆకలి అన్నమాట. సరే, ఏం కావాలి నీకు, ఏదో కావాలన్నాడు. నువ్వు హాల్లో ఉండు, నేను పట్టుకొచ్చిస్తాను నీకు అని ఇవిడికి ఆకలియడం. ఇవన్నీ నా కళ్ళారా చూసేవాడు అనమాట. నేను ఆ రకంగా మా ఇంట్లో పిల్లాడిలాగా పెరిగాడు. మా ఇద్దరు పిల్లలు, నా ఇద్దరు మోపిల్లలు, మోపిల్ల కింద పెద్ద అబ్బాయిలాగా పెరిగాడు మా పద్మాకర్ అంటే. మా ఇద్దరికి కూడా గారంగా పెరిగాడు ఇతను. అలా కళ్ళ ముందు గారంగా పెరిగిన పద్మాకర్ అలా చూస్తూ ఉండగానే ఇంత విశ్వవ్యాప్తిని పొందడం చాలా చాలా ఆనందంగా ఉంది. నేను ఎక్కడికి వెళ్ళిందా, బెంగళూరుని అతనే చెప్పాడు కదా, నేను ఎక్కడికి వెళ్ళిన అవసరాన్ని కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేవాడు అనమాట. అవసరం నేర్చుకోవాలని కోరిక అతనికి ఉంది, నేర్పాలనే కోరిక నాకు ఉంది. కానీ నేర్పడం అంటే ఏదో శాస్త్రం పాఠం చెప్పినట్టు, సాహిత్యం కావ్యం పాఠం చెప్పినట్టు అవసరం పాఠం చెప్పడం కుదరదు. ప్రాక్టికల్గానే నేర్పాలి దాన్ని. అందుకే నేను ఎక్కడ అవసరం కడితే అక్కడ కూడా తీసుకుపోతూ ఉండేవాడిని. అలా అతనికి మంచి అవగాహన కలిగింది, దాంతో పెద్దవాడయ్యాడు. గమ్మత్ ఏంటంటే రాముడు ఉన్నాడు, వారు బాలరామాయణ అన్నారు, సరే అచ్చంగా నేను చెప్పకపోయినా నన్ను ఏ టాపిక్ ఇచ్చి ప్రసంగం చేయమన్నా రాముడి గురించి ప్రస్తావించకుండా ఉండను. అలా వెళ్ళిపోతుంది నాకు ఒక అలవాటు దగ్గరది. అదే ఒక్కొక్కరు ఒక్కొక్క అలవాటు అట్లా ఉంటుంటుంది అనమాట. అలాగే మధురాపత్రి సత్యనారాయణ శాస్త్రి గారిని ఏ టాపిక్ మాట్లాడమన్నా భారతంలో గడిపేవాడు ఆయన, భారతం రాకుండా ఆయనకు ఉండేది కాదు. ఇలా ఒక్కొక్కరు ఇష్టమైనటువంటి సబ్జెక్ట్ అనమాట అది. సరే, రాముడు ఉన్నాడు, రాముడు దేవుడే, కానీ ఎంత దేవుడైనా మానవోపాధిలో ఉన్నాడు కాబట్టి, ఉపాధి అంటే శరీరం అని అర్థం, మానవోపాధిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఒక గురువు ఉండాలి. అందుకని వశిష్ఠుడు అనేవాడు గురువుగా ఏర్పడ్డాడు అక్కడ. తర్వాత విశ్వామిత్రుడు కూడా అయ్యాడు. శ్రీకృష్ణుడు ఆయన దేవుడే, అయినప్పటికీ ఆయన కూడా మానవోపాధిలో ఉన్నాడు కాబట్టి ఆయనకు కూడా ఒక గురువు కావాలి. ఆయన పేరు సాందీపని. ఆ వశిష్ఠుడు కానీ సాందీపని కానీ, వశిష్ఠుడు అలాగే ఉన్నాడు కానీ ఆయన శిష్యుడైనటువంటి రాముడు మాత్రం జగదానందకారకుడైపోయాడు. సాందీపుని అట్లాగే ఉన్నాడు, ఆయన గురు శిష్యుడైనటువంటి శ్రీకృష్ణుడు కృష్ణం వందే జగద్గురు, ఆ స్థాయికి జగద్గురువుగా మారిపోయాడు. కాబట్టి అయినా ఇదంత పెద్దవాళ్ళు వాళ్ళైనా వశిష్ఠుడెప్పుడు రామ అని పిలిచేవాడు కానీ రాముడు గారు అనేం పిలవల. సాందీపుని కృష్ణ అని పిలిచాడు కానీ కృష్ణుడు గారు అని ఎప్పుడు పిలవల. ఈ కడిమల వరప్రసాద్ కూడా ఆ సాందీపం లాంటి వాడు, ఆ వశిష్ఠుడు లాంటి వాడు, ఇతడు రాముడు లాంటి వాడు, కృష్ణుడు లాంటి వాడు.
నేను పద్మాకర్ అని ఏకవచనంలో పిలుస్తానే అని బహువచనంలో పిలవడం కుదరదు. దీనికి ఎవరైనా అభ్యంతరం పెట్టినా ఆ అభ్యంతరం వారికే ఉండుగాక నేను ఆ అభ్యంతరాన్ని స్వీకరించాను ముందే చెప్పేస్తున్నాను. అది 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 ఇవాళ నాకు సన్మానం అనే పేరుతో నన్ను ఇక్కడ పిలవడం జరిగింది. నన్ను పిలిచింది మాత్రం కృష్ణ పద్మ, అమెరికా నుంచి ఆవిడ, కరెక్ట్గానే చెప్పిన పేరు కృష్ణ పద్మ. ఆవిడ అమెరికా నుంచి నాకు ఫోన్ చేసి పిలిచింది. సరే అమ్మ తప్పకుండా వస్తానని చెప్పాను నేను. ఇక్కడ రావడానికి ఏదో వంకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ సన్మానం కోసం నేను రావడం ఏంటి? ఇక్కడ నేను 7th క్లాస్ పాటు వాల్యుషన్కి వస్తే, 10th క్లాస్ పాటు వాల్యుషన్కి వస్తే వీలింట్లోనే ఉండి ఆ వారం రోజులు 10 రోజులు కూడాను నేను చెప్పిన ఇందాక నా శ్రీమతి వండి పెడితే పద్మాకర్ తినేవాడిని, అప్పుడు రంగవేణి వండి పెడితే నేను తినేవాడిని కావలసినవాడిని నేను. ఓసారి అయితే ఒక 4 రోజులు అయిపోయిన తర్వాత ఇంకా 3 రోజులు ఎంతో ఉన్నది వాళ్ళకి, ఎందుకు అనుకోకుండా వాళ్ళ అన్నదమ్ములు అంటే వీడు బావగారులు వాళ్ళు వచ్చారు, మనుషులు పెరిగారు. వెంటనే నాకు పాపం రంగవేణి ఒక్కతే ఉంది, నేనైతే వేణి అని అంటారు, రంగవేణి కూడా పూర్తిగాను వేణి ఒక్కతో తను అలా వండి పెడుతోంది, జనాలు పెరిగారు మరి కష్టం కదా అనుకుని, అమ్మ నేను మరో చోటుకు వెళ్ళిపోతాను నువ్వే ఇబ్బంది పడద్దు అంటే, ఆవిడ అంటే ఇంక జనం పెరిగారు కదా అంటే వాళ్ళందరికీ వండగాలని మీకు ఉండేది నాకు ఎక్కువైపోతుందా, మీరు వెళ్ళడానికి వీళ్ళది ఇక్కడే ఉండాలని అంటే, అది ఆ ప్రేమాభిమానాలు అలాంటివి అంతే. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నాకు స్పాట్ వాల్యుషన్ పడినప్పుడు మాత్రం మళ్ళీ నేను మా అన్నయ్య కడిమిడి సంగమేశ్వరరావు అని ఇక్కడికే అంటే బండెక్కితే 5 నిమిషాల దూరం అనమాట, అంత దగ్గరలో ఉన్నాడు ఇక్కడ మా అన్నయ్య కడిమిడి సంగమేశ్వరరావు. ఆయన వచ్చాడేంటి అక్కడికి కనబడలా. హా అన్నయ్య వచ్చావా? నమో నమః నమో నమః. మా అన్నయ్య పార్వత్మారికి నమస్కరిస్తున్నాను. ఎందాక చూడలేదు నేను, వాళ్ళింట్లో ఉన్నాను. అప్పుడు వేణి ఒక మాట ఉంది, తర్వాత మళ్ళీ వీళ్ళింటికి వెళ్ళినప్పుడు, మీరు ఈసారి స్పాట్ వాల్యుషన్ మా ఇంటికి రాకుండా మీ అన్నయ్య గారి ఇంటికి వెళ్ళిపోయారు, నేను చాలా హర్ట్ అయ్యానండి అంది. రైటేనమ్మా, మీరు హర్ట్ అవుతారని తెలుసు, కానీ ఇదివరకు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడు పద్మాకర దంపతులు ఎక్కడుంటారో తెలియదు, నైమిసారణ్యంలో ఉంటారో తెలియదు, దండకారణ్యంలో ఉంటారో తెలియదు, ఏ అడవిలో ఉంటారో తెలియదు. అడవి ఉన్నాను ఏమనుకోకండి, అరణ్యం సంస్కృతం అడవి తెలియదు, అంతగా తేడా ఏం లేదు అక్కడ. అందుకని ఉంటారో తెలియదు, మళ్ళీ నేను ఇబ్బంది పడతాను అందుకే రాలేదు. మీ ఏర్పాటు మీకు చేసేస్తామండి అన్నారు. అలా ఎవరి చేతో ఏర్పాటు చేస్తే నాకెలా కుదురుతుంది, ఉంటే మీరుండాలి లేదా మా అన్నయ్య వదిలే ఉండాలి, అంతేగాని మరొకరు ఏర్పాటు చేసి పెడితే అది హోటల్లో ఉన్నట్టు ఉంటుంది, అందుకని అక్కడ వెళ్ళిపోయి ఏమనుకోవద్దు, మీ ఇంటికి ఎప్పుడైనా రాగలను కదా అని ఆనాటి మా మధ్య జరిగిన సంభాషణ నాకు ఇప్పుడు అలా గుర్తుండిపోయాను అన్నమాట. అది మా మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం. నిజంగా చాలా చాలా పైకి వెళ్ళాడు, అంత పైకి వెళ్ళినా ఎదిగిన కొద్దీ ఒదిగే లక్షణం ఇతరుల్లో కనిపిస్తుంది. ఏమాత్రం అహంకారం లేకుండా నా దగ్గర అవధానం నేర్చుకుని, నాతో పాటే అవధానం కలిసి కూడా అవధానం చేసి, నా సంచారకత్వంలో అవధానం చేశాడు, నాతో జంటగా అవధానాలు చేయడం రెండూ కూడా జరిగాయి. అతని శతావధానాలకి నేను సంచాలకుడిగా ఉన్నాను, అతని సహస్రావధానానికి నేను సంచాలకుడిగా ఉన్నాను. కనుక మా సాహిత్య వ్యవసాయం ఇలా సాగుతూనే ఉన్నది ఉండుగాక. ఏరీతిన్ కొన్ని ఆడనౌను కవిత హేళా ప్రబంధ ప్రభాస్పాడోదంచిత భారతీ నవవధూపాదాబ్జ సింజాన మంజీరధ్వాన విశేష సంగతుల వాసింగంచు సత్కీర్తి సంభారోదారవధానమూర్తి వికదా, సత్కీర్తి సంభారోదారవధానమూర్తి వికదా, వర్ధిల్లు పద్మాకరా. సరసంధాన విధాన మాధురులు విస్ఫారింపదాళ స్థితిన్ వరవీణా మృదు పాణి పాణియుగ సంవాసము భాసింపగన్, కరయుగ్మస్థిత రత్న కంకణ జనత్కారము తోరమ్ముగన్, వరంగల్గువధానమూర్తి విగదా, వర్ధిల్లు పద్మాకరా. విశాఖపట్నంలో అతను శతావధానం చేసినప్పుడు నేను ఒక పద్యం చెప్పాను, 97 ఆగస్టు 97. ఇప్పటికీ నాకు ఆ పద్యం, నేను తిరిగి చెప్పిన పద్యం నాకు గుర్తు ఇక్కడ. అది ఏమిటంటే, అవధానంతో అయిపోయిన ధారణంతో అయిపోయిన విజయోత్సవ సభ అక్కడ నేను మాట్లాడుతూ పద్యం చెప్పాను. నా శిష్యుండు శతావధానియను ఆనందమ్మో, అప్పటికింకా
అప్పుడు ఇంకా అతను సహస్రావధానం కాల శతావధానం, అది కూడా కొత్త కొత్తగా చేస్తున్నాడు. నా శిష్యుండు శతావధానియను ఆనందము కాకుండా ఆవేశము అనుభూతియో భయమో త్రవ్యం గుండెల్లో లోతులన్ నీ సామర్థ్యము నేను రంగుదును. నేను చెప్పిన పద్యం నాకే గారు అతను కూడా ధారణలో ఉంది, అదో విశేషం ఇక్కడది. నీ సామర్థ్యము నేను రంగుదును కానీ లిప్తకాలము నీ బాసలు నిల్చిన గుండె ఆగినదిరా వత్సా చమర్చన్ కను. అని చెమర్చిన కళ్ళతో నిజంగా చెప్పాను. అప్పుడు కళ్ళబడి నీళ్ళ అందరికి కనిపించాయి ఆనంద బాష్పాలు, ఆనందము భయము రెండూ కలిసినటువంటి బాష్పాలు. వత్స చెమర్చన్ కనులు అని, ఎందుకని నీ సామర్థ్యం నాకు తెలుసు, అయినా ఒక్క నిమిషం ఒక్క సెకండ్ కనుక నువ్వు ఆగే అనుకో అయ్యి బాబు తర్వాత చెప్పగలలేదా ఏమైపోతాడు పద్మాకరు అనేటువంటి ఆ బాధతోటి కళ్ళు చెమర్చిపోయాయి అనమాట. కనుక నీ బాసలు లిప్తకాలము నీ బాసలు నిలిచిన గుండె ఆగినదిరా వత్స చెమర్చన్ కనులు, గుండె ఆగినంత పరిగింది నాకు అతను అవధారం చేస్తున్నప్పుడు. ఆ రకమైన అనుభూతి, ఆ రకమైన అనుబంధం, ఆ రకమైన సంబంధం మా మధ్య ఉన్నది. అది పైకి చెప్పుకునేది కాదు. ఇలాగా పద్మాగర్ గురించి ఇలా చెప్పుకునేటువంటి అవకాశం నాకు వస్తుందని జన్మలో ఎప్పుడు నేను అనుకోలేదు, ఆయా ఈ సభల్లో చెప్పడం తప్ప. కానీ అందుకే అన్నది ఒక విలక్షణమైన సభ, ఒక అనుభూతి ప్రదమైనటువంటి సభ, ఆనందకరమైనటువంటి సభ అని. సరే వాళ్ళు సత్యనారాయణ స్వామి యొక్క ప్రతిష్ట సందర్భంగా ఇక్కడికి రప్పించారు, అది మరింత ఆనందం. మేము తూర్పుగోదావరి జిల్లా వాళ్ళం, తూర్పుగోదావరి జిల్లా ఏడిదాని మెండపాట ప్రక్కన. మా ఈ జిల్లా వాళ్ళందరూ చిన్న తిరుపతికి ఏ మొక్కున్నా చిన్న తిరుపతికి వెళ్ళిపోయినట్టు, మాకు ఏ మొక్కున్నా సత్యనారాయణ స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్ళిపోతాం. టెన్త్ క్లాస్ పాస్ అయితే తన్నాలే చేస్తామని అన్నవరం స్వామికి మొక్కుకోవడం అంతే. ఆ తర్వాత తిరుపతి అనేది కొంచెం పెద్దవాళ్ళు అయిన తర్వాత, ముందు మాత్రం అంత అన్నవరం మీదే ఉంటుంది. మాకు ఎప్పుడు కూడా ఆ అన్నవరం మీదుగా విశాఖపట్నం, అనకాపల్లి లేదా విజయనగరం ఎక్కడికి వెళ్ళినా కారు మీద పెడుతున్నప్పుడు ఆ కారు ఇక్కడ ఆగిపోతుంది అన్నవరంలో. తగ్గి ఆవిడ దర్శనం చేసుకోకుండా మనస్సు మరి ఇంకే మార్గంలోనూ చాలా దేవాలయాలు కనబడతాయి, కానీ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ అన్నవరం వచ్చామంటే మాత్రం ఒక్కసారి పైకి వెళ్ళి రాకపోతే అసంతృప్తిగానే ఉంటుందన్నమాట. చేతితో ఆయుధమన్నదే ధరించకుండగా రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏడు సముద్రాల అవతలకు గెంటినటువంటి ఘన చరిత్ర సృష్టి ఆరంభమైన తర్వాత భారతదేశానికి మాత్రమే దక్కింది. దట్ ఈజ్ అవర్ ఇండియా, మేరా భారత్ మహాన్ హై. స్వతంత్రత సమరంలో స్వరాజ్యాన్ని సాధించి అహింసయే ఆయుధమని చాటించిన జాతి మనది. ఆ జాతికి మన పిల్లలు వారసులై ఎదగాలి, భరతమాత కన్నులలో దివ్యలుగా వెలగాలి, తెలుగు తల్లి పదాలపై మువ్వలుగా మ్రోగాలి. వారంతా అట్టివారు అవుతారని ఆశిస్తా, వారంతా గొప్పవారు కావాలని కాంక్షిస్తా, క్రమశిక్షణ మార్గంలో నడవాలని శాసిస్తా, ఆశిస్తా కాంక్షిస్తా శాసిస్తా శల విస్తే వెళ్ళొస్తా. ముందుగా శ్రీ దువ్వాడ శివప్రసాద్ మరియు సరళాదేవి దంపతులకు శ్రీ గురుదేవుల చేతుల మీదుగా, అలాగే శ్రీ విద్య గారు స్టేజ్ దగ్గరికి రావాలి. ఒకసారి విశ్వనాథ్ గారు ఉన్నారేమో పిలవండి. సాయి గారు మన ప్రణవపీఠం నుంచి శ్రీ గురుదేవుల చేతుల మీదుగా వస్త్రములు మరియు అదేవిధంగా గురుదేవులు మరియు శ్రీజీ గారు రచించినటువంటి అష్టాదశ శక్తి పీఠములు వ్యాస విద్యాన్ని ప్రతి మాసం యొక్క వైశిష్ట్యాన్ని తెలుసు. అవును గురుగారు, ముందుగా వస్త్రములు అలాగే దండలు. ఇంకోటి శ్రీ రమణమూర్తి గారు, శ్రీ రమణమూర్తి గారు
దయచేసి వేదిక వద్దకు రావాలి. అలాగే త్రిపుర సుందర్ గారు, వారికి వస్త్రములను సమర్పించాల్సిందిగా శ్రీ గురుదంపతులను మరియు శ్రీజి గారిని శాలువాతో సన్మానిస్తున్నారు. గురుదేవులు, మీ మీ కర్తాల ధ్వనులతోటి వారిని సత్కరించగలరు. మన ప్రణవపీఠ ఆస్థాన విద్వాంసులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత మద్దూరు వెంకట సత్యనారాయణ గారు వచ్చి మన ప్రణవపీఠం తరఫున విద్వాంసులు రాష్ట్రపతి అవార్డు గ్రహీత శ్రీ మద్దూరు వెంకట సత్యనారాయణ గారు బిరుదు పత్రాన్ని చదివి వినిపిస్తారు మనందరికీ. హరి ఓం. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. ప్రణవపీఠం వారి సమర్పించు సన్మాన పత్రము. త్రిభాషా మహాసహస్రావధాని శ్రీ ప్రణవపీఠాధీశులు అభినవశ్వక అవధాన విశ్వగురు బ్రహ్మ సప్తఖండ అవధాన సార్వభౌమ బ్రహ్మశ్రీ వద్దిపత్తి పద్మాకర గురుదేవులచే శ్రీ ప్రణవపీఠ ఏకాదశ వార్షికోత్సవాల సందర్భంగా మంగళాశీర్వచన సహిత సత్కారం శ్రీ దువ్వాడ శివప్రసాద్ గారికి సనాతన ధర్మ పునః సంస్థాపక బిరుదు ప్రదానం. శ్రీ సనాతన ధర్మ పునః సంస్థాపక బిరుదు ప్రదానం వారికి ఇచ్చే బిరుదు ఆ గురువుగారు బిరుదు ప్రదానం చేస్తున్నారు. శ్రీ దువ్వాడ శివప్రసాద్ గారు ప్రముఖ పాత్రికేయులు, భారత్ టుడే, నేషనలిస్ట్ హబ్ అనే ఛానళ్ల ద్వారా సుపరిచితులు. 2021 సంవత్సరంలో భరత వర్ష అనే ఛానల్ ద్వారా డిజిటల్ మీడియాలో అడుగుపెట్టి సమాజహితం కోసం బాధ్యతాయుతమైన సత్యవంతమైన ఛానల్ నిర్వాహకులుగా అనతికాలంలో పేరు తెచ్చుకున్నారు. మనస వాచ కర్మణ దేశహితం కోసం అని తప్పిస్తూ వాయిస్ ఆఫ్ ట్రూత్ అనే స్లోగన్తో నిజాన్ని నిర్భయంగా నిరభ్యంతరంగా జనం ముందుకు తీసుకువెళ్ళడమే వీరి లక్ష్యం. దేశ వైభవాన్ని నిరూపించే ఎన్నో మరుగుపడిన విషయాలను విశేషాలను వెలికితీసి అనేక కోణాల్లో పరిశీలించి విశ్లేషించి ప్రజలకు స్ఫూర్తిదాయకంగా అందిస్తారు వీరు. బి స్పిరిచువల్ అనే మరొక ఛానల్ ద్వారా కూడా సనాతన ధర్మ విశేషాలను తరువాతి తరాలకు అందిస్తున్నారు. నిరంతరాయంగా నిష్పక్షపాత వార్తలను నిబద్ధతతో అందించడంలో వీరు నిష్ణాతులు. నిస్వార్థంగా దేశధర్మం కోసం సనాతన ధర్మం కోసం కృషి చేస్తున్నందుకు గాను శ్రీ ప్రణవ పీఠాధీశులు బ్రహ్మశ్రీ వద్దిపత్ పద్మార గురుదేవులు శ్రీ ప్రణవపీఠం ద్వారా శ్రీ దువ్వాడ శివప్రసాద్ గారిని సనాతన ధర్మ పునః సంస్థాపక అనే బిరుదు ప్రదానంతో ప్రశంసాపూర్వకంగా సత్కరిస్తున్నారు. శ్రీ ప్రణవపీఠస్థ మహాసరస్వతి మహాలక్ష్మి సమేత శ్రీ లలితా పరాభట్టారిక కటాక్షం వీరికి కలువుగాక అని అనేక మంగళాశాసనాలు అందజేస్తున్నారు. శ్రీ ప్రణవపీఠం నుండి బ్రహ్మశ్రీ వద్దిపత్ పద్మాకర్, శ్రీ ప్రణవపీఠ వ్యవస్థాపకులు, త్రిభాష మహాసహస్రావధాని, ఈ ఫిబ్రవరి 24, 2024 సంవత్సరం ఏలూరు. గురుదేవుల చేతుల మీద నుంచి కవర్ను అందుకుంటున్నారు, కవర్ చేసిస్తున్నారన్నమాట. అయితే గురుదేవుల నుంచి పొందుతున్నటువంటి ఆ సత్కారాన్ని మనందరం కూడా వారికి ఇస్తున్నట్లుగా మీ కర్తాల ధ్వనులతో తెలియజేస్తే అవే వారికి మంగళాశాసనములు ఆశీస్సులు. అది చెరు కానుక కాదు, మెగా కానుక అది. చంద్రబాబాపాం పుష్పం పుష్పవాన్ ప్రజావాన్ వశుమాన్ భవతి. ఓం యవం వస్త్రాన్ పే వసావసాధే యోరచిద్రామంతమోహ సర్గా
సుమంగళీరియం మధురిమాగోరేదవశ్య సౌభాగ్యమస్మే ధత్తాయ ధాస్తం. పర్యాప్యానందరాయ హిధర్వస్తోమోదరాత్రవృత్తమ మహర్భవతి ధర్మస్యాప్యై ధర్మస్యజిత్యై హేమదేనాప్నోతి సర్వం జయతి. ఓం యో వై తాం బ్రహ్మణో వేద అమృతేనామృతాంబురీం తస్మై బ్రహ్మజ బ్రహ్మజాయః కీర్తిం ప్రజాం దదః భాగధేయేన వైనం ప్రణయతి బ్రాహ్మణ ఆరుహేయమద్ధరేత బ్రాహ్మణ వై సర్వా దేవతాః సర్వాభిరేవైరం దేవతాభిరుద్ధరతి యావదేర్వై దేవతాస్తాః సర్వా వేదవిర్బ్రాహ్మణేవ సంది తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిద్భ్యో దివే నమస్కృయాణాశ్రేరంగీర్తయేతీనాతి. ఎవడ్రా పద్యాన్ని పాతి పెట్టామన్నది అని అంటే, పద్యాన్ని ప్రజల గుండెల లోతుల్లో పాతి పెట్టామని కడవల వారు అందమైన పద్యాన్ని మనకు తెలియజేశారు. అటువంటి కడవల వారి గురించి భారతీయ పుత్రులకు అక్షర నీరాజనాన్ని అప్రస్తుతం చేసేవారు బహుశా సభలను చక్కగా నిర్వహిస్తారట్టుందండి. వారు మీకోసం ప్రత్యేకంగా రాయించినటువంటి సన్మాన పత్రం భారతీయ పుత్రులకు అక్షర నీరాజనం, ఈ అంశాన్ని చదవలసినగా ప్రణవపేట ఆస్థాన విద్వాంసులు శ్రీ మద్దూరు వెంకట సత్యనారాయణ గారిని కోరుతున్నాం. శ్రీ ప్రణవపేటం ఏలూరు, వారు సమర్పించిన సన్మాన పత్రం భారతీయ పుత్రునకు అక్షర నీరాజనం. కడిమెళ్ళ వంశాబ్ది ఎందు భారతీ పుత్రుడవై జనించి భారతావని మెచ్చగా అమ్మ నాన్నకు పేరు ప్రతిష్ట తెచ్చినావు. పద్యం కాదు కానీ కొంచెం పద్యం ఉన్నారు కదా. శ్రీపాద శుశ్రు అది శ్రీపాద శుశ్రూషచే వైయాకరుణవై పాణిని పాట నడిచి పేరెన్నిక గాంచినావు. కోటారావు దగ్గర నేర్చిన కోటి సూక్ష్మములే జీవన పదంలో కట్టిన సాహిత్యపు కోటలకు మూలమయ్యాయి. వెంకటేశ పాదాలను ఆశ్రయించి ఘనతర పదాబ్దికి పద్మాకరమైనావు. రామసూర్యుని కిరణ సంయోగంతో అవధాన నరసింహుడవైనావు. తొలి గురు సహస్రావధానిగా చరిత్రకెక్కావు. సంగమేశ్వర గాథతో సాహితీ మధుజీవన రుచిని అందించావు. సప్తసాగరాలకు సహస్రాంశాల పద్యవారధి కట్టి శ్రీరామచంద్ర వరప్రసాదమయ్యావు. తరతరాల అనుయాయులకు తరగని వెలుగయ్యావు. సాహితీ సాగరపు మీనాక్షి నొసట కుంకుమవయ్యావు. భావనా సంపత్తితో పటుతర పద్య విరించివయ్యావు. మీరు జీవితాన ఎక్కని ఎత్తులు లేవు. మీరు వాంగ్మయ వారాసిలో చూడని లోతులు లేవు. మా ముగురమ్మల మూలపటమ్మ మీకు ప్రణవ నీరాజనాన్ని అందిస్తోంది. అందుకోవయ్య సాహితీ విరాజమానమా. మీ వంటి సారస్వతమూర్తి సత్కరించుకోవడం మా ప్రణవపేట శిష్య బృందం సరస్వతి సమర్థనంగా భావిస్తోంది. శ్రీ ప్రణవపేట హేలాపురి బ్రహ్మశ్రీ వద్దిపతి పద్మాకర్ శ్రీ ప్రణవపేట వ్యవస్థాపకులు త్రిభాష మహాసహస్రావధాని ది ఫిబ్రవరి 24, 2024 సంవత్సరం. శుభం. అలాగే గురుదేవులు మరియు శ్రీవిద్య గారు రచించినటువంటి అన్ని పుస్తకముల యొక్క అన్ని పుస్తకాలను గురుదేవులు అందిస్తున్నారు. దేవీ భాగవతం, వ్యాస విద్య, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు, మానవ కథ, వెంకటేశ్వర విలాసం అనేటువంటి అనేక అమూల్యమైన పుస్తకాలన్నింటినీ కూడాను గురుదేవులు అందిస్తున్నారు. అదేవిధంగా కవర్ చేయడం అనేటువంటి అంశం ప్రధానం.
శ్రీ గురుదేవులు మరియు ప్రణవపేట నుంచి శ్రీ విశ్వనాథ్ గారు మరియు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర గురుదేవుల చేతుల మీదుగా శ్రీ కడిమల్ల వరప్రసాద్ గారికి మన చేతులతో కర్తవ్యం చేస్తుంటే వారి చేతులతో కవర్తో కవర్ చేస్తుంటారు. మనందరం కూడా వారి ఆశీస్సులు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. మరొకసారి అందరూ కూడా కరతాళ ధ్వనులతోటి శ్రీ గురు సహస్రావధాని కడిమల్ల వరప్రసాద్ దంపతులకు మనందరం కూడా కరతాళ ధ్వనులతోటి వారందరూ మంగళాశాస్సులు పొందుదాం, మంగళాశీస్సులు పొందుదాం. ఈరోజు మధ్యాహ్నం 3:30 నుంచి అమ్మవార్లకు అభిషేకాలు ఉంటాయి. క్షీరాదివాసం అయిపోయింది, జలాదివాసం అయిపోయింది. ఈరోజు పుష్పాదివాసం, శయ్యాదివాసం కార్యక్రమాలు సాయంత్రం పూట జరుగుతాయి. 3:30 నుంచి అమ్మవార్లకు విశేషంగా జలాభిషేకాలు జరుగుతాయి. ఎన్నో నదీ నద జలాలన్నీ కూడా మన దగ్గరికి వచ్చాయి. కాబట్టి ఆ కార్యక్రమాలు మనకి ఈరోజు సాయంత్రం జరుగుతాయి. రేపు ఇదే విధంగా దర్శనం శర్మ గారు మరియు మరుమాముల దత్తాత్రేయ శర్మ గారు ఇద్దరు అన్నదమ్ములకి కూడా సన్మాన సత్కారాలు ఉంటాయి. ఈ వేదిక ఈ రోజే ప్రారంభం. దర్శనం సోదరులు, అశ్విని దేవతలు, ఈ వారి 19వ వార్షికోత్సవ దర్శనం పత్రిక 19వ వార్షికోత్సవం సందర్భంగా గురువుగారితో 19వ శతావధానం చేయించేశారు. రెండూ కలిసి వచ్చాయి. ప్రప్రథమంగా ఈ వేదికపై మొదటిగా మీ ఇద్దరితోటే సన్మానంతో ఆరంభమైంది. వేద ఆశీస్సులతోటి ఈ సభ ప్రారంభమైంది. ఎల్లరికూ శుభమగ్గాక.